చాలా మంది అంటున్నారు, అరే మల్లికార్జునుడు ఎందుకురా మతంలోకి దిగిపోయావు క్రైస్తవ మతంలోకి అంటున్నారు. అరే బాబు ఇప్పుడు చెప్తున్నాను, ఇది దిగేది కాదు పరలోకానికి ఎక్కేది. సరేనా, ఇంకోరు అంటున్నారు మొన్న, ఏ అబ్బాయి మతం పుచ్చుకున్నామంటగా ఇది పుచ్చుకునేది కాదు ఇచ్చుకునేది కాదు ఇది స్వీకరించేది. ఓకే, నా మనసు మారింది, నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. నేను ఒకప్పుడు ఎలా ఉండేవానో మీకు అందరికి తెలుసు, ఇప్పుడు ఎలా ఉంటున్నానో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఉండేది మీరు ఓర్చుకోలేకపోతున్నారు, ఎందుకంటే మీతో పాటు వచ్చి నేను ముందు ఆగట్లేదుగా, మీతో పాటు వచ్చి అసభ్య కార్యాలు చేయట్లేదుగా, అందుకని మీకు నచ్చట్లేదు. నేనేం చేయను, నేను ఇంత ముందు ఏ కులాలను ఏ మతాలను అయితే అసహించుకున్నానో నా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు వాళ్ళు, నేను వాళ్ళతో తిరుగుతున్నాను, అది మీకు నచ్చదుగా. సరే పర్లేదు, మీకు మీరు సపరేట్గా ఉండండి పర్లేదు, కాకపోతే ఎవరిని దూషించడం దూషించడం చేయబాక, అంటే మీదైతేనేమో బాగుంటుంది, మీరు మీ కులంలోనే చేసుకుంటారు. కానీ నువ్వేమో వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటావు, నీ భార్య ఏమో ఇంకోటితో సంబంధం పెట్టుకుంటుంది, నీ కూతురేమో ఇంకొకటి ఉంచుకుంటుంది, ఇదైతే బాగుంటుంది. కానీ వేరే క్యాస్ట్లోకి వెళ్ళి మాత్రం ఎవరు చేసుకోకూడదు, ఎందుకంటే అంటరా నేరం కదా. వేరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని సక్రమంగా సంసారం చేసుకోకూడదు, మన క్యాస్ట్లోనే పెళ్లి చేసుకోవాలి. మనం మాత్రం వెళ్ళి వేరే వాళ్ళతోటే అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు, మీ భార్యలు కూడా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు, మీ పిల్లలు కూడా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు, అది మీకు బాగుంటుంది, ఎందుకంటే మీకు కనిపిస్తుంది కదా. మనకేదైనా హెల్త్ బాగోలేదు అనుకోండి, ఏదో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు, అర్జెంటుగా నీకు ఒక హాఫ్ లీటర్ బ్లడ్ ఎక్కించాలి అంటే నీ కులమోడిది సెట్ కాదు, నీ ఇంట్లో వాడిది సెట్ కాదు, నీ బంధువుది సెట్ కాదు, ఎవడో కూడా మనకు తెలియదు, వాళ్ళది మనకు సెట్ అవ్వదు గ్రూప్. అప్పుడు మరి ఎందుకు వాడుతున్నావు, వాళ్ళ బ్లడ్ ఎందుకు ఎక్కించుకుంటున్నావు, ఎక్కించుకోబాకు. నీకు మోటార్ సైకిల్ తయారు చేశాడు, అది కూడా ఒక క్రిస్టియనే తయారు చేశాడు. నీకు కారు తయారు చేశాడు, క్రిస్టియనే తయారు చేశాడు. విమానం తయారు చేశాడు, క్రిస్టియనే తయారు చేశాడు. ట్రైను క్రిస్టియనే తయారు చేశాడు. ఆఖరికి నువ్వు వాడే సెల్ ఫోన్ కూడా క్రిస్టియనే తయారు చేశాడు. మరి ఎందుకు వాడుతున్నారు, వాడబాకండి. ఇంగ్లీష్ ముక్కలు వాడుతుంటారే ఏబీసీడీలు, అవన్నీ మరి క్రిస్టియన్సే, ఎందుకు వాడుతున్నారు, వాడబాకండి. మీ తెలుగుని మీరు మాట్లాడుకోండి, అసలు ఇంగ్లీష్ ముక్కలు కూడా రాకుండా మాట్లాడిన మీరంతా. సెల్ ఫోన్ ఎవడు వాడబాకండి, ఇండియాలో తయారు చేసుకోండి వేరే టెక్నాలజీ, సెల్ ఫోన్ కాకుండా. రైలు ఎవడు ఎక్కబాకండి అసలు, ఎందుకంటే వాళ్ళంతా క్రైస్తవులు కదా, వాళ్ళు అంటారని వాళ్ళబ్బా, మీకెందుకు మీరంతా పెద్ద కులాలు కదా, మీరు మంచి బుద్ధిమంతులు. పిచ్చి ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందో ఒకసారి తెలుసుకోవాలి. ప్రతి ఇంట్లో మనిషి చనిపోతారండి, వాళ్ళ మిగిలిపోయిన వాళ్ళు వస్తే మొండమోపులా, ఎవరితో జలుబు చేసి తుమ్ముతారు, మనం ఎందుకు మన ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకోవాలి. పిల్లడ్డం పోతే రారు, కుక్కడ్డం పోతే రారు, పిల్లడ్డం పోతే రారు, అన్ని దేవుళ్ళేనా, దేవుడు మనల్ని తయారు చేశారు అది తెలుసుకోకుండా. అరే ఒక చెట్టు దేవుడు అంటారు, బండ దేవుడు అంటారు, ఒక ఇంకా కుక్క దేవుడు అంటారు, పంది దేవుడు అంటారు, చిలుక దేవుడు అంటారు, తెలుసుకోవాలి. వినాయకుడు ఎంత పెద్దగా ఉంటారు, వినాయకుడికి వాహనం ఎలుక, ఏమో ఎలుక, చిన్నపిల్లలు ఆడుకున్న సైకిల్ మీద ఒకసారి మీరు ఎక్కండి ఎలా ఉంటుందో తెలుసుకోండి. చాలా మూర్ఖత్వంలో ఉన్నారు, ఇంకెన్ని రోజులు ఉంటారు. నా బాధ ఏంటంటే మీరంతా నన్ను తక్కువ చూపు చూశారు. ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం, మనల్ని ఇక్కడికి పంపించిన దేవుడు, పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. నాకు ఆ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఉన్నాడని మీరంతా విర్రవీగుతున్నారు. హైందవ సహోదరులంతా, మా బంధువులు, మా కులస్తులతో సహా, నేనైతే క్రైస్తవు, నేనైతే దేవుడిని నమ్ముకున్నాను, నా కులం మార్చుకోలేదు, నా మతం మార్చుకోలేదు. తిరుపతి వెళ్ళిన తర్వాత మంచిగా అయింది, అంతరం కట్టించుకున్న తర్వాత మంచిగా అయింది, తాయిత్తు ఈ యంత్రం వేయించుకున్న తర్వాత బాగైంది అని మనం అనుకుంటున్నాం కదా, అది భ్రమ. నేను క్రైస్తవు నమ్మాను, నేను ప్రార్థన చేసి యేసు ప్రభు బాగు చేస్తున్నాడు, నువ్వు తిరుపతి వెళ్తే బాగు చేస్తున్నాడు. మరి కొంతమంది అసలు దేవుడే లేరే నమ్మేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, వాళ్ళకి ఎవరు బాగు చేస్తున్నారు. దేవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రతి మనిషికి ఆయన కృపనిస్తున్నాడు, ప్రతి అవసరతను తీరుస్తున్నాడు, ప్రతి అనారోగ్యాన్ని బాగు చేస్తున్నాడు. మరి క్రైస్తవులు చాలా మంది అట్లా ఉన్నారు, ఎట్లా ఉన్నారంటే అట్లా ఉండేవాళ్ళంతా క్రైస్తవులు కాదు. ఎవడైతే బైబిల్లో ఉండే వాక్యం ఆయన చెప్పింది వింటున్నాడో వాడు మాత్రమే క్రైస్తవుడు. ఆశ్రితపురము.
అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, ఇది క్రైస్తవుల కోసం కాదు, ఓన్లీ హిందువుల కోసం. హిందువుల్లో కూడా ఎవరైతే నా అనుకునే కులం వాళ్ళు ఉన్నారో, నా బంధువులు నా మిత్రులు ఎవరైతే ఉన్నారో, నిజమైన దేవుడిని తెలుసుకోకుండా ఉన్నవారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే, చాలామంది నేను ప్రభువు నమ్ముకున్నానని నాతో ఎవరు మాట్లాడట్లేదు, మా చుట్టాలు బంధువులు కూడా ఎవరు అసలు చూసినా కూడా ఏదో చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. అంటే అంత తక్కువ ఏదో హేళనగా చూసినట్టుగా చూస్తున్నారు. సో నాకేం నష్టం లేదు, వాళ్ళందరి కోసం ఒక క్లారిటీ ఇద్దామని ఈరోజు ఇక్కడ దాకా వచ్చి సులువు సాక్షిగా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నాను. ఏంటి అంటే, మీరంతా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నా జీవితం నాదే. మీ ఇంటికి వస్తే మహా అంటే ఒక పూట భోజనం పెడతారు, లేదంటే పడుకోవడానికి ఒక రోజు స్థలం ఇస్తారు. అంత తప్ప నేను జీవితకాలం పోషించలేరుగా. ఈరోజు చనిపోయాననుకో, రేపటికి ఎక్కడుంటామో కూడా తెలియదు. అలాంటి దానికి మీరేదో తక్కువ చూపు చూసినంత మాత్రాన నా ప్రభువు నన్నేమి తక్కువ చూపు చూడడం అన్నమాట. మీరందరూ గమనించాలి. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీకందరికీ తెలుసు నా పాత జీవితం ఏంటి, నేను ఎలా ఉండేవాడిని, నేను ఎన్నిసార్లు అయ్యప్పమాలు వేసుకున్నాను, లేదంటే నా వల్ల ఎవరు చనిపోయారు, నా వల్ల ఎవరో జైలుకి వెళ్ళారు, ఎవరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, ఎవరు నేనంటేనే భయపడ్డారు, ఎవరు నాకు ఫోన్ చేయడానికి భయపడ్డారు, నాకెంతమంది ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఎవరు లోపలేశారు, మీకందరికి తెలుసు, నేను మీకు చెప్పక్కర్లేదు. అయినా కూడా ఒక చిన్న క్లారిఫికేషన్, మీకందరికి తెలుసు నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. ప్రతి సంవత్సరం మీరు ఎవరో తిరుపతి పోతున్నా కూడా ఇంటికి ఒకరిని పిలుస్తారు కాబట్టి నన్ను కూడా తీసుకెళ్ళిపోయారు కొంతమంది. అయినా కూడా నేను 18 సార్లు వెళ్ళాను, ఇప్పుడు గుండు చేసుకున్నాను. ఆ తర్వాత నేను చాలా హిందూ టెంపుల్స్కి బండి మీద ఫుల్గా తాగేసి ఆ కుర్రోళ్ళమంతా సరదాగా బైక్లు వేసుకుని వెళ్ళేవాళ్ళం. శ్రీశైలం, మహానంది, విజయవాడ, తిరుపతి, బెంగళూరు మంజునాథ టెంపుల్, కోట్లింగాలు, ఇట్లా ఒకటా రెండా కోటప్పకొండ చాలా తిరిగాం. కాళేశ్వరం ఇంకా చాలా తిరిగాం, బాసరా అవన్నీ కూడా తిరిగాం. కానీ ఏముంది, నాకు అర్థమైంది ఏముంది, ఫుల్గా మందాగేవాళ్ళం, బైక్లు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. దారిలో కూడా ఇంకా పాపాలు చేస్తా టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి దర్శనం చేసుకుని వెంటనే వచ్చేవాళ్ళం. ఆ దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఎవరు అమ్మాయిలు బాగా కనపడతారు, ఎవరు ఆంటీలు బాగా కనపడతారు, ఎవరి డ్రెస్ ఎలా ఉంది ఏంటి, ఇది చూసేవాళ్ళమే. అంత తప్ప ఇంకేం లేదుగా. నేను మా ఊర్లో గురువారం సాయిబాబా టెంపుల్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు అండి. నేను తెలియక ఏముంది, అక్కడ మంచి చెప్పులు ఏమైనా కనపడ్డాయనుకో వేసుకొని వచ్చేవాడిని. ఎందుకంటే నాకేమీ నా ఆత్మ గద్దించేది కాదు అప్పుడు. నాకు కూడా తెలియదు, ఓహో కొత్త చెప్పులు బాగున్నాయిలే మన పాత చెప్పులే మనం కొనాలంటే బ్రాండ్ కొనలేమని వేసుకొచ్చేవాళ్ళం. ఉపయోగం ఏముంది? సో తెలుసుకోవాలి నేను ఎందుకు దేవుడిని నమ్ముకున్నాను ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు సరే యేసు ప్రభువుని తీసి పక్కన పెట్టేసేయండి, అసలు ఆయన దేవుడే కాదు, ఒక నార్మల్ వ్యక్తి అనుకోండి, లేదంటే అసలు యేసు ప్రభు మాటే అసలు వద్దు, తీసేయండి పక్కన పెట్టండి. మన దేవుళ్ళ గురించి, మన లైఫ్ స్టైల్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు, ఓకేనా? మీకు అందరికీ తెలుసు మన ఇంట్లో 5 ఉంటే 5 డిఫరెంట్ దేవుళ్ళు నమ్ముతాం, ఒక్కొక్కరికి ఒక్కో ఫేవరెట్. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, నాకు వెంకటేశ్వర స్వామి కావాలి అంటారు. కుర్రోళ్ళు ఉన్నారు, నాకు సాయిబాబా అంటే ఇష్టం అంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, నాకు శివుడు అంటే ఇష్టం అంటారు. ఇంకొంతమంది ఉంటారు, నాకు దుర్గమ్మ అంటే ఇష్టం అంటారు. సరే, రకరకాల దేవుళ్ళు. అసలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలిగా. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయింది అనుకోండి, ఇంకొక ఆవిడని తీసుకొని మనం ఇంటికి వచ్చాం అనుకోండి, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే ఆల్రెడీ నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ఇంకొక ఆవిడ తెచ్చుకుంటావా, నీకు బుద్ధి ఉందా లేదా అంటారు. అరే మనకే ఇంకొక ఆవిడ తెచ్చుకుంటే ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. మనం నమ్మే దేవుళ్ళకి ఎంతమంది భార్యలు ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళకున్న అలవాట్లు ఏంటి మనం తెలుసుకోవాలి. మీకందరికీ తెలుసుగా, మేము పెద్దమ్మ కని పెట్టేవాళ్ళం. ప్రతిసారి ప్రతి సంవత్సరం 2 ఏటపోతులు కోసి, మేకపోతులు కానీ పొట్టేళ్ళు కానీ కోసి మా చుట్టాలందరికీ పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళం. ఏముంది, ఒక చెట్టు దగ్గరికి, ఒక యాప్ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాం, మేమే పూజలు చేస్తాం, ఆ తర్వాత అక్కడ బలిస్తాం. ఆ బలిచ్చేటప్పుడు ఓన్లీ బలిస్తేనే సరిపోదు, కళ్ళు కానీ లేకపోతే సారా కానీ లేదంటే బ్రాండీ అయినా పోయాలి అక్కడ, దొరకపోతే ఏమి. లేకపోతే ఆ తల్లి ఆహుతంట, చంపేస్తంట, మాకు తెలియదు. అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, అక్కడ వండుకోవాలి, తినేసి రావాలి. కొన్నిసార్లు అయితే కోసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఏది ఏమైనా ఆ చెట్టు దగ్గర నుంచి మళ్ళీ మనం ఇంటికి వచ్చేసరికి మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా రావాలి, ఇట్లనే చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే చూస్తే తల్లి తొక్కేసిద్దంట. ఎంత పిచ్చి మూఢనమ్మకాల్లో ఉన్నారో జనాలు తెలుసుకోవాలి, సరేనా? ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, ఇంకెక్కడికైనా వెళ్తాం, గుండు చేయించుకొని వస్తాం, ఏం ఉపయోగం? మన హెయిరు మన మనిషికే అవసరం లేదు, మనం బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేసుకుంటే వాళ్ళే తీసుకోరు, చీపురుతో దులిపి పడేస్తారు. అలాంటిది మన దేవుడికి ఎందుకు? తెలుసుకోవాలి. ఇప్పుడు పేదోడికి ఒక దేవుడు, ఉన్నోడికి ఒక దేవుడు, విఐపీలకు ఒక దేవుడు, వివిఐపీలకు ఒక దేవుడు, సీఎంలు పిఎంలు వస్తే ఇంకొక దేవుడా?
ఎలా అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తున్నాం, సాధారణమైన అడుక్కునేవాడిని అసలు లోపలికి రాణిస్తారా? సరే, సాధారణమైన పని చేసుకునేవాడిని మిడిల్ క్లాస్ వాళ్ళని లోపలికి రాణిస్తారా? అక్కడ అంతా మొత్తం క్యూ సిస్టమ్ పెట్టి తిప్పి తిప్పి ఆ దొడ్లలో కూర్చోబెట్టి పంపిస్తూ ఉంటారు, ఆ వెయిటింగ్ హాల్స్లో కూర్చోబెట్టి. అంటే అదే నీకు ఏదో ఒక విఐపి లెవెల్లో వస్తే డైరెక్ట్ దర్శనం, అదే నా పద్ధతి. అంటే పేదోళ్ళకి, ఉన్నోళ్ళకి, లేకపోతే హోదా ఉండే వాళ్ళకి, బాగా పలుకుబడి పేరు ఉండే వాళ్ళకి ఒక దేవుడు, వీళ్ళకి ఒక దేవుడా? అది ఎట్లా అండి? తెలుసుకోవాలి. మనం ఏ దేవుడిని అయితే నమ్ముతున్నామో ఆ దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మనకే ఒక భార్య తప్ప ఎక్స్ట్రా అవసరం లేదంటే వాళ్ళందరికీ ఎంతమంది భార్యలు ఉన్నారు, వాళ్ళ స్టోరీస్ ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో తీసుకుందాం. ఆయన నాకు కూడా నాకు తెలియదు, నేను దీంట్లోకి రాకముందు నాకు తెలిసింది ఏంటంటే ఆయన నేను కూడా నమ్మాను, నేను కూడా వెళ్తాను. ఆయనకి ఒకే లక్ష్మీదేవి ఉంది, అలివేలు మంగమ్మ ఉంది. మరి ఎవడెవరు బీబీ నాంచారి అంటే, ఆవిడ ముస్లిం కదా బీబీ నాంచారి అంటే, ముస్లిం ఆవిడతో ఈయనకేం పని, ఆయన హిందూ కదా, ఆవిడతో లవ్ అఫైర్ తెలుసుకోండి. ఎందుకు ఇంకా పిచ్చి జనాభాలో ఉన్నారు? దేవుడికి కూడా లవ్ కొవ్వు ఉంటుందా? అరే మీ ఇంట్లో మీ అమ్మాయికి మీ అబ్బాయి ఎవరన్నా లవ్ చేస్తేనే వాళ్ళకి వార్నింగ్లు ఇస్తారు, వాళ్ళ కులం వేరు మన కులం వేరు, అసలు వాళ్ళ పద్ధతి వేరు మన పద్ధతి వేరు, మనకు సరిపోయేవాడు కాదు, అయినా తప్పు చేయడం అని ఖండిస్తారు కదా. మరి మీ దేవుడిని ఎందుకు మీరు ఖండించరు? తెలుసుకోండి, ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. చెప్పులు వేసుకోకుండా ఏదో ఉపవాసం ఉండిపోయినంత మాత్రాన ఓ కోరికలన్నీ తీర్చేస్తాడా? ఎలా తీర్చేస్తాడండి? వడ్డీ కాసులు వాడా అంటారు, నిలువు దోపిడీ అంటారు, పోయినవి మొత్తం అక్కడే పెట్టేసి వస్తాం. ఎగ్జాంపుల్ మేమే చెప్తున్నాం కదా, నేను మా నాన్న తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం వేసేసి గుండు చేర్చుకొని వస్తాం. ఎన్న 10-20 రూపాయలు ఇంటికి వచ్చేసరికి మిగిలినా కూడా ఇంటికి తీసుకెళ్ళకూడదని ఎక్కడో అగ్గిపెట్టిలో పెట్టేసి అక్కడ పెట్టేసి వస్తారు. అక్కడికి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ దాకా సిగరెట్లు మందు వేస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి గర్భగుడి లోపలికి వెళ్ళి బయటికి రాగానే మళ్ళీ తగిలిచ్చేస్తారు సిగరెట్లు అయ్యి. ఏం ఉపయోగం? అదే నా భక్తి. అంటే ఆ 40 రోజులు నేను ఏదైతే మాలేసుకున్నానో నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉండేది, ఎందుకంటే అక్కడ వేసే కానుకలన్నీ నేనే దొంగతనం చేసేవాడిని, నాకు తెలియదు కదా. నేను 7 సంవత్సరాలకు ఒకసారి వేసుకున్నాను, 8 సంవత్సరాలకు ఒకసారి వేసుకున్నాను, 18 సంవత్సరాలకు ఒకసారి వేసుకున్నాను, 19 సంవత్సరాలకు ఒకసారి వేసుకున్నాను. ఇప్పుడు నా వయసు 39. వేసుకున్నప్పుడు అక్కడ వేసుకున్న కానుకల డబ్బులన్నీ నేనే తీసుకెళ్ళిపోయి శుభ్రంగా కొనుక్కొని స్కూల్ వాళ్ళకి కూడా కొనిచ్చేవాడిని చిన్నప్పటి నుంచే. ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత నాకు ఇంకేం చేయాలతో ఇక మా ఇంట్లో నేనే దొంగతనం చేసేవాడిని. సో నాకెప్పుడు ఇది చేస్తుంది తప్ప నాకు ఎప్పుడు గద్దించలేదు. అదనమాట. ఏ చెప్తాం మనం అయ్యప్పమాలు వేసుకుంటాం చాలా నిష్ఠగా ఉండాలదని చెప్తాం. ఎంతమంది అయ్యప్పమాలు వేసుకొని సిగరెట్లు తాగట్లేదు? ఎంతమంది అక్రమ సంబంధాలతో తిరగట్లేదు? ఎంతమంది గుట్కాలు నవ్వలట్లేదు పక్కకెళ్ళి? మీరు చూడండి, అసలు ఆనియనే తినకూడదు అంటే ఆనియన్ దోశ తింటారు అయ్యప్ప స్వాములు, మేము కూడా తిన్నాం. అదనమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఎవరి పద్ధతులు వాళ్ళవి. సరే, వాళ్ళు ఏదో నమ్ముతున్నారు నమ్మొద్దని నేను చెప్పట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేను యేసు ప్రభుని నమ్మితే మీకేంటి నష్టం? మీరు నాతోటి మాట్లాడకపోతే నాకేమైనా వద్దు అనుకుంటున్నారా? మమ్మల్ని ఎవరు పెళ్ళిళ్ళకి మీ వాటికి ఫంక్షన్స్కి పిలవరు, పిలవకపోతే ఏమైంది? మాకు ఆ పెళ్లి రోజు భోజనం పెట్టేవాడు కానీ నువ్వు తర్వాత రోజు భోజనం పెట్టేవాడు కాదుగా, మాకేం ఒక నిత్య జీవం ఇచ్చేవాడు కాదుగా. మా ఊళ్ళో వినాయక చవితి చేస్తే ఫస్ట్ నేనే డబ్బులు కలెక్ట్ చేయటం ప్రారంభించింది. మా ఫ్రెండ్ది హోల్సేల్ వెజిటేబుల్ షాప్ అనమాట, ఆ ఏరియా మొత్తానికి వాళ్ళే వేసేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూరగాయలు తెచ్చి నేనే ఫస్ట్ కర్రీసు సాంబార్ అవి చేపించి భోజనాలు స్టార్ట్ చేసాం మా ఏరియాలో. మీకు అందరికి తెలుసు గతంలో ఎలా ఉండేవాడిని, గతంలో త్రాగేవాడిని, లేకపోతే ఇంకా చిన్న చిన్న అన్ని వ్యసనాలన్నీ ఉండేవి. అవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియో ముందు చెప్తే బాగోదు. ఇప్పుడు అవన్నీ మానేశాను. దేనికి? తెలుసుకోవాలి. ఎంత మూఢనమ్మకాల్లో ఉన్నారంటే అసలు చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు, నమ్ముకోకపోతే ఎలా ఉంటారో ఒకసారి మనం గమనిద్దాం. నిన్న కాకుండా మొన్న మా పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎందుకంటే మా అమ్మమ్మ అక్కడ ఉంది, చూసి రావడానికని వెళ్ళాను. వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి జస్ట్ ఒక 24-25 ఇయర్స్ ఉంటుందేమో, ఈ మధ్య పెళ్ళి నెక్స్ట్ మంత్లో అనుకుంటా. సరే ఒకసారి చూసి వద్దామని వెళ్ళాను. ఇల్లు కూడా 15 లక్షలు పెట్టి బ్రహ్మాండం కట్టుకున్నారు. 15 లక్షలు పెట్టి ఇల్లు అయితే బ్రహ్మాండం కట్టుకున్నారు, కానీ దానికి ఏవో తీసుకెళ్ళి 2 గడ్డి పీసులు కట్టుకున్నారు. దేనికి రావు తమ్ముడు ఇవంటే నవ్వుతున్నారు ఇంకోళ్ళు. అంటే నేను క్రిస్టియన్ కదా, నీకేం చెప్పాలి మేము మా ఆచారాలని. అరే 15 లక్షలు పెట్టి ఇల్లు బ్రహ్మాండంగా అందంగా సుందరంగా కట్టుకున్నావు, అసలు ఆ ఊర్లోనే ఎవరిది లేదు అంత బాగా ఇల్లు, అంత బాగా కట్టుకున్నావు, జస్ట్ ఒక ఫ్లోరే, మరి అసలు ఎందుకు పనికిరాని ఆ పిచ్చాకులు కట్టుకున్నారు? ఒక బైండింగ్ వైర్ తీసుకుంటారు, దానికి ఒక 3 నిమ్మకాయలు పెడతారు, దానికి షోగా ఉండడానికి మధ్యలో ఇంకొక పచ్చిమిర్చి ఇంకో పచ్చిమిర్చి పెడతారు, అవసరమైతే కింద 2 జీడి గింజలు పెడతారు. వాటితోటి ఏమవుతుంది?
శుభ్రంగా పులిహార వండుకొని తినేయచ్చు, అనవసరంగా మీరు వాటికి పాడు చేస్తున్నారు. ఇంకా అది ఇది కాదంటేనేమో వెంట్రుకలు మనమే పడేస్తాము, అవి తీసుకొచ్చి దాన్ని ఏదో మొత్తం పేని. ఈ మధ్య అందరికి ఫ్యాషన్ అయింది నల్లదారం ఇక్కడ కట్టుకుంటున్నారు కాలికి, అమ్మాయిలు కూడా మంచి మంచి యూత్ కూడా కట్టుకున్నారు చదువుకున్న వాళ్ళు కూడా. మరి వాళ్ళకేమైంది నాకు అర్థం కావట్లే. అంటే సినిమాలో ఒక ఎవరన్నా ఒక హీరోయిన్ ఏది చేస్తే వీళ్ళు కూడా అదే చేస్తారు, వాడు సినిమాలో హీరో ఏది చేస్తే వీళ్ళు కూడా అదే చేస్తారు. వాళ్ళు సినిమాలోనే హీరోస్, బయట హీరోస్ కాదు. మన ప్రపంచం మొత్తానికి ఒక హీరో ఉన్నాడు, ఆ హీరో గురించి మీకు చెప్దామనే నేను ఈ వీడియో పెడుతున్నా. అది తెలుసుకోవాలి. నేనేం చేసేవాడిని చిన్నప్పుడు, నేను చాలా అన్ని అసభ్య కార్యాలు చేసేవాడిని. అంటే మనవల మెంటాలిటీ కూడా ఎలా ఉంటుందంటే, నాకు తెలియని ఒక చిన్న పొరపాటు 13-14 సంవత్సరాలు అప్పుడు చేశాను, ఇప్పటి వరకు నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేను. ఎందుకంటే వాళ్ళకి క్షమాగుణం లేదు. నేను క్షమాపణ అడిగే ప్లేస్లోనే ఉన్నా, వాళ్ళకి క్షమించే ప్లేస్ లేదు. దానికి మనం ఏం చేస్తాం, ఏదో తెలిసి తెలియక చిన్న పొరపాటు, చిన్నపిల్లలు చేసే పొరపాటు చేసినందుకు వాళ్ళ ఇంటికి ఇప్పటివరకు వెళ్ళలేదు. నేను దగ్గర 25 సంవత్సరాలు అవుతుంది అలా ఉంటారు. ఇప్పుడు మనవాళ్ళంతా ఎట్లా చూస్తారంటే, అది ఒకలాగా చూస్తారు. డబ్బులు ఉంటేనేమో ఒకలాగా చూస్తారు, వాడికి హోదా ఉంటే ఇంకోలా చూస్తారు, వాడికి ఇంకేదన్నా జాబ్ ఉంటే వేరేలా చూస్తారు, ఏమీ లేనుండి అయితే ఇంకా అసలు దారుణంగా చూస్తారు. ఎందుకు అలా, డబ్బులు ఏముంది, ఈ రోజు ఉంటుంది పోతుంది, ఏది గ్యారంటీ లేదు. మనం ఒకవేళ చనిపోయిన రోజు మన భార్య రాదు, పిల్లలు రాదు, మన బంధువులు రాదు, మన ఇల్లు, మన కారు, ఆస్తులు ఏమీ రావు, కానీ మనం అయితే వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి. మీకు అందరికీ తెలుసు నేను ఏం చేస్తుంటాను. చిన్నప్పుడంతా చాలా తులిప్ పనులు చేసేవాడిని, మానిచ్చిందులు వేసుకునేవాడిని, సిగరెట్లు తాగేవాడిని, మందు తాగేవాడిని, ఇంకా చెప్పలేని పాపాలు కూడా చేసేవాడిని. ప్రతిరోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళేవాడిని. ఏం ఉపయోగం, ఇంట్లో వాళ్ళ మాటినేవాడిని కాదు, నేనే వాళ్ళకి రివర్స్లో ఉండేవాడిని. తల్లిదండ్రులకు భయపడి ఉంటే శుభ్రంగానే ఉండే బ్రతుకులు, భయపడక నేనే రాష్గా ఉంటే వాళ్ళంతా నా దెబ్బకు భయపడుతుంటారు మా ఇంట్లో వాళ్ళు. అలా ఉండేవాడిని. అంటే నాకు అలాంటి యాటిట్యూడ్ ఉండేది, నా సర్కిల్ అట్లా ఉండేది. ఈ రోజున నాకేం అలవాట్లు లేవు, చాలా మంచిగా ఉంటున్నాను ప్రశాంతంగా. మీరు అలా అదే పాత మల్లికార్జునే చూస్తారు, కానీ కొత్త మల్లికార్జున ఎందుకు చూడట్లేదో నాకు అర్థం కావట్లా. మీరు నాకు ఎదురైతే మీరు మాట్లాడితే ఏముంది, మాట్లాడకపోతే ఏముంది, మీరు మాట్లాడితే మాట్లాడడానికి నేను రెడీగానే ఉన్నాను. మీరు అసలు నా వైపు కూడా చూడరే, నేను ఇటు చూస్తే ఏదో హేళనగా చూస్తారు. ఎందుకట్లా, అంతా ఏదో యేసుక్రీస్తు అంటే ఒక తక్కువ కులానికి చూస్తారు, ఒక 2 కులాలకి అంటగట్టేస్తారు. ఈ కులాలు మతాలని మనం పెట్టుకున్నాం. ఎందుకు అంటే, వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేయాలి, కటింగ్ చేసేవాళ్ళు కటింగ్ చేయాలి, బట్టలు ఉతికేవాళ్ళు బట్టలు ఉతకాలి, అన్ని పనులు చేసేవాళ్ళు అన్ని పనులు చేస్తేనే అవుతుంది. ఒక 2 కులాలకు అంటగట్టేస్తారు, ఆ దేవుడు పలానా దేవుడు అని. అదెట్లా, పొరపాటులో ఏదన్నా ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి ఎవరన్నా, వాళ్ళని అసలు వేరేగా చూస్తారు. ఎందుకంటే అబ్బో వాడు పలానాడు తక్కువ కులం అమ్మాయిని చేసుకున్నాడు, పలానా వాడు వేరే కులం అమ్మాయిని చేసుకున్నాడు, చీ వాడా వాడు చాలా వేస్ట్. అంటే మీదైతేనేమో బాగుంటుంది, మీరు మీ కులంలోనే చేసుకుంటారు, కానీ నువ్వేమో వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటావు, నీ భార్య ఏమో ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటుంది, నీ కూతురేమో ఇంకొకరు ఉంచుకుంటుంది. ఇదైతే బాగుంటుంది, కానీ వేరే క్యాస్ట్లోకి వెళ్ళి మాత్రం ఎవరు చేసుకోకూడదు. ఎందుకంటే అంటారా నేరం కదా. వేరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని సక్రమంగా సంసారం చేసుకోకూడదు. మన క్యాస్ట్లోనే పెళ్లి చేసుకోవాలి. మనం మాత్రం వెళ్ళి వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు, మీ భార్యలు కూడా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు, మీ పిల్లలు కూడా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. అది మీకు బాగుంటుంది, ఎందుకంటే మీకు కనిపించదు కదా. ఈ రోజున అందరూ సగం స్టైల్ కోసమే సిగరెట్ తాగుతున్నాడు, వాడు ఏదన్నా వేరే సిగరెట్ తాగుతున్నాడు అంటే మనం కింగ్ తాగాలి, గోల్డ్ కింగ్ తాగాలని తాగుతాడు. గుట్కాలు వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు. వాడు ఆ బ్రాండ్ తాగాడంటే మనది ఇంకా వేరే బ్రాండ్. వాడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదో ఒక దేవత పేరు చెప్పుకొని ఒక ఏటనకు వస్తే మనం వచ్చే సంవత్సరం 2 కొయ్యాలి. అంత ప్రిస్టేజ్కే నువ్వు ఎంత ఘనంగా చేసావు పెళ్ళి అంటే నేను ఎంత ఘనంగా చేశాను, నీ కూతురికి ఎంత కట్నం ఇచ్చావంటే నేను ఎంత ఇస్తాను చూడు. ఇదే కానీ అసలు ఈ భూమి మీదకి మానవుడిగా మనం ఎందుకు వచ్చాము, ఎవరు పంపించారు, మనం ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం మనం. ఒక కులానికి ఒక మతానికి అంటగట్టుకొని మనం ఉంటున్నాం, కానీ మన పరిస్థితులు ఏ రకంగా ఉంటున్నాయి మీరు చూడండి. 100 మంది మన బంధువుల్లోనే 1-10 మంది అన్న సరిగ్గా ఉంటారా? అదేమంటేనే వేరే వాళ్ళ మీద వేలు పెట్టి చూపిస్తారు. తెలుసుకోండి ఎన్ని రోజులు క్యారెక్టర్లు ఎలా ఉంటాయంటే, మొన్న సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, అదే ఊర్లో మా అక్క కూడా ఉంటారు. అయితే మా అమ్మమ్మకి 5 అమ్మాయిలు,
ఒక్కడే అంకుల్ అనమాట, మా మామయ్య ఒక్కడే, మా అమ్మోళ్ళు ఐదుగురు అనమాట. ఐదుగురులో కూడా ఇద్దరు చనిపోయారు, ఇంక ముగ్గురు ఉన్నారు, మా మామయ్య అంటారు. సో మా అమ్మమ్మ మా మామయ్యల దగ్గర ఉంటుంది, ఆమెను చూద్దామని అనుకుంటున్నాం కానీ ఏదో పండగకి మా అక్కడి ఇంటి దగ్గరికి వస్తే ఒకే చూసేసి వచ్చేసాం, అయిపోయింది. అయితే తీరా మొన్న పండగ అయిపోయిన తర్వాత వాళ్ళ నాయనమ్మే కదా వాళ్ళ మనవడు, మా అమ్మమ్మ వాళ్ళ మనవడు, వాళ్ళ కొడుకు కొడుకు, ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే నేను ఓకే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిందని చెప్పింది అనమాట. ఎందుకు వెళ్ళావు నువ్వు, వాళ్ళు ఏమైనా మన ఇంటికి వస్తారా అని. 95 ఇయర్స్ అండి ఆవిడకి. ఆవిడని కొట్టాడు, 2 దెబ్బలు కొట్టాడు, 3వ దెబ్బకి చెయ్యడం పెట్టింది. ఈ కన్నంతా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వాచిపోయింది. ఏంటి అంటే వీడికి వీర్ష, వాళ్ళు మన ఇంటికి రావట్లేదు కదా, నువ్వు ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళావు అనేది కోపం. కోపం అయితే ఉండొచ్చురా బాబు, నీకు కనీసం తెలియాలి కదా, బుద్ధి ఉండాలి కదా, ఆమె ఏజ్ ఎంత, నువ్వు కొట్టేవది ఎవరిని ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇంత పిచ్చి మూర్ఖత్వంలో ఉన్నారు. అదే క్రైస్తవులు అయితే అలా చేయరు, అలా చేసేవాడు క్రైస్తవుడు కాదు. మరి మీరంతా హిందువులు కదా, మరి ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు, ఎంత మూఢనమ్మకంలో ఉన్నారంటే మహా పిచ్చిలో ఉన్నారు. అదే ఇందాక చెప్పాను కదా, మా పెద్దమ్మ కొడుక్కి నేను చూడటానికి వెళ్ళాను, వాళ్ళ ఇల్లు అది ఇది మా అమ్మమ్మ అక్కడ ఉంటాయని. వాళ్ళు ఏం చేశారంటే 15 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. ఎక్కడో తిరుపతి వెళ్ళారంట, ఏదో ఒక మంచి ప్లేట్ ఉంటే 5000 రూపాయలు ఒక మంచి నేమ్ ప్లేట్ అది పెట్టారు. అది చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఆ తర్వాత పిచ్చి చెట్లు పెట్టారు, సరే బాగానే ఉంది. వాడికి చికెన్ ఫాక్స్ వచ్చాయి. చికెన్ ఫాక్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, అక్కడెక్కడ గుల్లల దద్దుల్లాగా వచ్చేసి జస్ట్ ఎక్కువ రాలు ఒక 20 వచ్చాయంట. 20 వస్తే పాపం నేను వస్తున్నానంటే మా పెద్దమ్మ ఎప్పుడు రానులే, ఎప్పుడో ఒకసారి వస్తున్నాడని ఏదో చికెన్ గికెన్ ఏదో తీసుకొచ్చి చేసేది. ఆ రోజు ఎందుకు తీసుకురాలేదు అంటే అమ్మవారు అంట దాన్ని. ఆ చికెన్ ఫాక్స్ పేరు అమ్మవారు, ఒక దేవత పేరు. అబ్బో ఆవిడకి నీసు తగలకూడదు, ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, ఏదన్నా చికెన్ అది తెద్దామంటేనేమో తమ్ముడు పొలిమేరు దాటి వెళ్ళకూడదు, ఇలాంటి నీతులు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే పిచ్చి ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందో ఒకసారి తెలుసుకోవాలి. ప్రతి ఇంట్లో మనిషి చనిపోతారండి, వాళ్ళ మిగిలిపోయిన వాళ్ళు వస్తే మొండమోపులా, ఎవరికో జలుబు చేసి తుమ్ముతారు, మనం ఎందుకు మన ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకోవాలి. పిల్లడ్డం పోతే రారు, కుక్కడ్డం పోతే రారు, పిల్లడ్డం పోతే రారు. అన్ని దేవుళ్ళేనా, దేవుడు మనల్ని తయారు చేశారు అది తెలుసుకోకుండా. అరే ఒక చెట్టు దేవుడు అంటారు, బండ దేవుడు అంటారు, ఇంకా కుక్క దేవుడు అంటారు, పంది దేవుడు అంటారు, చిలుక దేవుడు అంటారు, తెలుసుకోవాలి. వినాయకుడు ఎంత పెద్దగా ఉంటారు, వినాయకుడికి వాహనం ఎలుక, ఏమో ఎలుక, చిన్నపిల్లలు ఆడుకునే సైకిల్ మీద ఒకసారి మీరు ఎక్కండి ఎలా ఉంటుందో తెలుసుకోండి. చాలా మూర్ఖత్వంలో ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఉంటారు. నా బాధ ఏంటంటే మీరంతా నన్ను తక్కువ చూపు చూస్తూ చూశారు. ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం, మనల్ని ఇక్కడికి పంపించిన దేవుడు, పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన తెలుసుకోవాలి. సరేనా, మీ మ్యారేజ్లకి పిలవకపోయినా పర్వాలేదు, మీ ఫంక్షన్స్కి పిలవకపోయినా పర్లేదు, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, బలవంతం ఏం లేదు. మీరు మాట్లాడకపోయినంత మాత్రం మునిగిపోయేది ఏం లేదు. అయితే తెలుసుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళేసి ఏదైనా ఒక అమ్మవారి పేరు చెప్పుకొని ఆ పొట్టేలు మేకపోతులు కోసి వస్తాం, అక్కడ మందు పోయాలి, తాగుతాం, కొట్టుకుంటాం, అంతా గందరగోళం. వినాయకుడిని తీసుకొస్తాం, బొమ్మను పెడతాం, నువ్వు నీకంటే పెద్ద బొమ్మ నాది, నాకంటే పెద్ద బొమ్మ నీది, ఇట్లా అందరి దగ్గర వసూలు చేసుకుని పెడతాం. 3 రోజులు ఉంచుకుంటాం, 5 రోజులు ఉంచుకుంటాం, 9 రోజులు ఉంచుకుంటాం, 11 రోజులు ఉంచుకుంటాం, తీసుకెళ్ళిపోయి పడేస్తాం. పడేసేటప్పుడు మామూలుగా ఉంటుందా, ప్రతి ఒక్కటి రంగులు పూసుకుంటాడు, ఫుల్గా డ్రింక్ చేస్తారు, వాడు ఎక్కువ పాటకి డ్యాన్స్ చేసాడని నువ్వు ఎక్కువ పాటకి డ్యాన్స్ చేస్తావు, ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే ఏమైంది, కాళ్ళ నొప్పులు ఎవరికి, ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకే. తెలుసుకోవాలి, డ్యాన్స్ వేయటం, మొత్తం బూతులు మాట్లాడుకోవటం, చిందులు వేయటం, సినిమా పాటలు పెట్టడం, తీసుకుపోయి దాంట్లో వేసేయటం, ఏం ఉపయోగం తెలుసుకోండి. అసలు వినాయకుడు అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు, వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు, ఇంకా రకరకాల దేవీ దేవతలు ఉన్నారు కదా, వాళ్ళంతా ఎవరు తెలుసుకోవాలి. అరే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అని చెప్తారు, ఎంతమంది, ఎన్ని కోట్ల మంది ఉంటారు. ఒక విలేజ్కి ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక సీఎం ఉంటాడు, మన దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు, ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడెవరో తెలుసుకోవాలి. అంతేగాని ఇంట్లో 5 ఉంటే 5 కేటాయించుకుంటారు, నేను సోమవారం రోజు తినను శివుడికి, నేను మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తినను, నేను బుధవారం అయ్యప్పకి తినను, నేను గురువారం నేను సాయిబాబాకి తినను, శుక్రవారం అమ్మవారికి తినను, శనివారం నేను వెంకటేశ్వర స్వామికి తినను, ఆదివారం నాకు నాగార బొమ్మ లేకపోతే నాగదేవత నేను తినను. పెట్టుకోండి, ఎన్నెన్ని పెట్టుకుంటారు, పెట్టుకుంటే మంచిది. అలానా భక్తిగా ఉంటున్నారా, ఆ కాసేపు పోయి వస్తారు టెంపుల్కి కానీ లేకపోతే ఇంకెక్కడికో, ఆ తర్వాత మీ ఇష్టం, తాగుతారు, మీ భార్యలు మీరు కొట్టుకుంటారు, మీ పిల్లలు మీరు కొట్టుకుంటారు, మీ బ్రతుకులే సరిగ్గా లేవు, దేవుడు నమ్ముకుంటేనే నన్ను ఏదో వేరేలా చూస్తారు, ఏం ఉపయోగం తెలుసుకోండి. కాబట్టి మీరంతా కులాలని మతాలని చూడబాకండి, నిజాయితీ న్యాయం మీద అది చూడండి. ఒక తక్కువ కులానికి అంటగట్టేసేయచ్చు, ఎవరిని చులకన చూడకూడదు. తక్కువ కులం వల్ల అయితే ఏమవుతుంది, ఎక్కువ కులం వల్ల అయితే ఏమవుతుంది,
పద్ధతిగా అర్థం చేసుకొని మంచిగా ఉంటే చాలు. ఎవరైనా మనకేదైనా హెల్త్ బాగోలేదనుకోండి ఏదో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. అర్జెంటుగా నీకు ఒక హాఫ్ లీటర్ బ్లడ్ ఎక్కించాలి అంటే నీ కులమోడిది సెట్ కాదు, నీ ఇంట్లో వాడిది సెట్ కాదు, నీ బంధువుది సెట్ కాదు, ఎవడో కూడా మనకు తెలియదు వాళ్ళది మనకు సెట్ అవుద్ది గ్రూప్. అప్పుడు మరి ఎందుకు వాడుతున్నావు నువ్వు, వాళ్ళ బ్లడ్ ఎందుకు ఎక్కించుకుంటున్నావు, ఎక్కించుకోబాకు. నీకు మోటార్ సైకిల్ తయారు చేశాడు, అది కూడా ఒక క్రిస్టియనే తయారు చేశాడు. నీకు కారు తయారు చేశాడు, క్రిస్టియనే తయారు చేశాడు. విమానం తయారు చేశాడు, క్రిస్టియనే తయారు చేశాడు. ట్రైను క్రిస్టియనే తయారు చేశాడు. ఆఖరికి నువ్వు వాడే సెల్ ఫోన్ కూడా క్రిస్టియనే తయారు చేశాడు. మరి ఎందుకు వాడుతున్నారు, వాడబాకండి. ఇంగ్లీష్ ముక్కలు వాడుతుంటారే ఏబిసిడీలు అవన్నీ మరి క్రిస్టియన్సే, ఎందుకు వాడుతున్నారు, వాడబాకండి. మీ తెలుగును మీరు మాట్లాడుకోండి, అసలు ఇంగ్లీష్ ముక్కలు కూడా రాకుండా మాట్లాడిన మీరంతా. సెల్ ఫోన్ ఎవడు వాడబాకండి, ఇండియాలో తయారు చేసుకోండి వేరే టెక్నాలజీ సెల్ ఫోన్ కాకుండా. రైలు ఎవడు ఎక్కబాకండి అసలు, ఎందుకంటే వాళ్ళంతా క్రైస్తవులు కదా, వాళ్ళు అంటరాని వాళ్ళు అబ్బా. మీకెందుకు, మీరంతా పెద్ద కులాలు కదా, మీరు మంచి బుద్ధిమంతులు. ప్రతి వస్తువు ఈ భూమి మీద ఎక్కువగా ఒక కొన్ని కోట్లల్లో ఉంటే పదుల సంఖ్యలో కూడా లేవు మన హైందవులు తయారు చేసినవి. మిగతా అన్నీ కూడా మరి క్రైస్తవులే, మరి ఎందుకు వాడుతున్నారు మీరు, వాడబాకండి. మీ దేవుళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొందుకొని మీరు అన్ని తయారు చేసుకోండి, తెలుసుకోవాలి. ఒక్కొక్క స్టోరీ, ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు ఎలా తయారయ్యాడు, పార్వతీదేవి ఉంది ఆమె సుండిపిండితోటి బొమ్మను తయారు చేసుకుంది, ప్రాణం పోసింది, ఇంట్లో లోపలికి వెళ్ళింది. ఎందుకు, అరే బాబు నేను స్నానం చేసి వస్తాను, ఎవరైనా లోపలికి రానివద్దని అక్కడ పెట్టేసి వెళ్ళింది. ఈ లోపల శివుడు వస్తాడు, రే పక్క దొరకరా అంటాడు, నేను జరగను మా మమ్మీ స్నానం చేస్తాను అంటాడు. ఇక్కడ స్నానం విషయం చూడండి, ఆమె ఏమన్నా మనిషి, దేవత, దేవతకు స్నానం ఎందుకంటే మనుషుల కంటే చెమట పోసింది. సరే చెమట పోస్తే మనం నీళ్లతోటి స్నానం చేస్తాం, అరే దేవతలకు పాలతోటి తేనెతోటి పెరుగుతుట స్నానం. ఒకసారి నువ్వు పాలతోటి స్నానం చేసి చూడు ఎలా ఉంటుందో ఒకసారి. వారు అట్లాంటి దేవతలు తేనెతోటి పాలతోటి వాటితోటి స్నానం చేస్తారా? ఏ పిచ్చి రాతలండి, అవన్నీ మనుషులు సృష్టించినాయి, దేవుడి దగ్గర నుంచి వచ్చిన గ్రంథాలు కాదు అవి. తెలుసుకోండి అసలు ఎవరు దేవుడు ఏంటనేది. సరే ఆమె అంటే లోపల స్నానం చేస్తుంది, బయట మనోడు ఉన్నాడు, శివుడు వస్తాడు, రే పక్క దగ్గర అంటాడు, లేదు మా అమ్మ స్నానం చేస్తాను అంటాడు, వేసి నరికేస్తాడు. ఎందుకు నరకటం అంటే తెలియదు ఇతనికి, నీకు నాకంటే మనిషికి తెలియదు. ఆయన దేవుడు కదా, ఎందుకు తెలియదు, మా ఆవిడే పిండి బొమ్మతో తయారు చేసుకుంది, ప్రాణం పోసుకుందిలే నా కొడుకు అని తెలియాలిగా నరికేశాడు. సరే నరికినోడు ఏమన్నా వెంటనే తీసి మళ్ళీ అది అంటించాడా, దేవుడు అయితే అంటిస్తాడు కదా, అది అంటించాడా, అంటించలా, ఏదో తీసుకొచ్చి ఒక జంతువు తలకాయ పెట్టారు. ఆ తర్వాత దేవుడు దేవుడు అని మొక్కుతారు. దేవుడికి ఏమో ఒక తొండెము లేకపోతే ఒక తోక ఉండదు. దేవుడు చాలా అందంగా ఉంటాడు, చాలా సుందరంగా ఉంటాడు, ఆయన ప్రేమామయుడు, మహిమా స్వరూపుడు, ఆయన మహిమగల దేవుడు. అంతేగాని తొండాలు తోకలు ఉండవు దేవుడికి, తెలుసుకోండి. నేనేమి విమర్శించట్లేదు, తెలుసుకోండి. ఒక చెట్టుకి మంచిగా పసుపు పోస్తారు, మంచి ఎర్రగా బొట్లు పెడతారు, ఒక నాలుగు బొమ్మను పెడతారు, అమ్మవారు అంటారు, తెలుసుకోండి. చెట్టు కూడా అమ్మవారు అయిపోద్దా, అదే కుక్క కూడా గౌరీదేవి అంటారు, సూర్యుడు కూడా ఎవరికో పుట్టింది, ఏదో కౌశల్యనా ఏదో పేరు ఈ మధ్య విన్నాను. అంటే ఒక మనిషికి పుడతాడు సూర్యుడు కూడా, అది మన గ్రహాల్లో ఒకటి, దేవుడు కలుగు చేశాడు వాటిని. సూర్యుడికి కూడా ఒక తల్లి అంటగట్టేస్తారు. ఇప్పుడు రాముడు ఉన్నాడు, మేము కూడా అభిమానమే రాములకి, ఎందుకంటే ఆయన మన భారతదేశాన్ని పరిపాలించడం మంచి రాజు. ఆయన్నేమో మీరు దేవుడిని చేసేసారు, ఆయన ఎక్కడ, నేను దేవుడిని అనేది చెప్పలేదు. చాలామంది మీరు గరికపాటి నరసింహరావు గారు కానీ, చాలామంది హైందవులు చిన్నజీర స్వామి గారు కానీ అందరూ చెప్పారు, రాముడు అనేవాడు మన భారతదేశాన్ని పరిపాలించిన రాజు, అభిమానంతో మనం చూడాలి కానీ దేవుడిగా కాదని కూడా చెప్పారు వాళ్ళు. దేవుడు అని ఎక్కడ అసలు రాయబడలేదు, దేవుడిని చేశారు. సరే చేసుకోండి, పర్వాలేదు, మీ నమ్మకాలు మీవి. కృష్ణుడు ఉన్నాడు, ఎంతమంది గోపికలు ఉంటారు, మనమో మన అబ్బాయో లేకపోతే మనమో ఎవరైనా ఒక అమ్మాయిని ఇద్దరు అమ్మాయిని లవ్ చేస్తేనే ఏదో అనుకుంటాం. అరే 1000 మంది ఆ గోపికలు, ఎంతమంది అండి మీకు తెలుసుగా. కృష్ణుడు ఏమేం చేసేవాడో మీకు తెలుసుగా ఆయన చరిత్ర. ఎక్కడికి పోతే అక్కడ వెన దొంగతనం చేసి తినుకుంటా వచ్చేవాడు. ఆయన్ని దేవుడే చేశారు. సరే మీ నమ్మకాలు మీ, నేను ఆయన దేవుడు కాదని నేను అంటలా, మీరు తెలుసుకోండి. ఇంకా రకరకాలు, ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తాం, ఒక లింగం ఉంటుంది, ఏదైనా శివాలయంలో ఒక లింగం ఉంటుంది. ఆ లింగం ఏంటి, నాకు ఆధార్ కార్డు ఉంది, పురుషలింగం అని ఉంటుంది, లేడీస్కి అయితే శ్రీలింగం అని ఉంటుంది. మరి శివలింగం అంటే ఏంటి, ఆకారం అసలు ఎలా ఉంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఏంటి అసలు ఆకారం ఏంటి ఒకసారి గమనించండి. దగ్గరికి వెళ్తారు మొత్తం ఓ తలగా వేసి మొత్తుకొని వస్తారు, చేసుకొని రండి, కాకపోతే అసలు మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి కదా. శివలింగం అంటే ఏంటి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, సరేనా. మేము కూడా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం మీకు అందరికీ తెలుసు, నేను పక్కా హిందూ, 4 సార్లు అయ్యప్పమాలు వేసుకున్నాను, మీరు అందరు చూశారు, ఫొటోస్ కూడా పెడతాను అవసరమైతే ఈ వీడియోలో. 18 సార్లు గుండు చేసుకున్నాను, మీరంతా చూశారు. తిరుపతి వెళ్ళేవాళ్ళం, చెప్పులు కూడా లేకుండా వెళ్ళేవాళ్ళం. మా అక్క మ్యారేజ్ కూడా హిందూ మ్యారేజే చేసాం, పెళ్లికి ముందు అంతా ఎదురు నడవటాలని అన్నీ నడుస్తూ ఉంటాం. నేను హిందూనే,
కానీ మీరే ఏదో యేసు ప్రభుని యాక్సెప్ట్ చేసినంత మాత్రాన మీరు ఏదో తీసి పక్కన పడేశారు. యేసు ప్రభు ఒక గొప్ప దేవుడు, తెలుసుకోండి. మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చామంటే నోటి మాటతోటే సర్వలోక సృష్టికర్త ఆకాశము కలుగును కాకంటే ఆకాశం కలిగింది, భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, సముద్రం కలుగును కాకంటే సముద్రం కలిగింది, జంతువులు చెట్లు సమస్తం నోటి మాటతోటే కలిగాయి. కానీ మనల్ని మాత్రం ఆయన అందంగా సుందరంగా తయారు చేసుకున్నాడు, తయారు చేసుకుని భూమి మీదకి పంపించాడు. ఆ తర్వాత ఇద్దరే వ్యక్తులు ఉండేవాళ్ళు, అవ్వ ఆదాము ఇద్దరు ఒకే ఒక ఫ్రూట్ తినొద్దని దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఈ లోపల సాతాన్ గాడు వచ్చాడు, అది వేరే స్టోరీ. సాతాన్ గాడు వచ్చి ఆ ఫ్రూట్ తింటే మీరు కళ్ళు తెరుచుకుంటాయి, దేవుడు మీకు అట్లా చెప్పాడు, మీరు తెలుసుకోకూడదని మీ మనోదర యంత్రాలు మూసుకుపోయాయి అదని చెప్పి అబద్ధం చెప్పి తినిపిస్తుంది. లేడీ వెళ్ళింది, ఒక తినేసింది, తీసుకొచ్చి వాళ్ళ భర్త కూడా ఇచ్చారు. మొత్తానికి శాపగ్రస్తులు అయిపోయారు. కొన్ని రోజులు అందరూ బ్రతికారు. ఆ తర్వాత నోవాహ్ అని ఒక అతను ఉన్నాడు, అతని ఆ టైంలో ఓడొకటి కట్టి అందరినీ దాంట్లోకి ఎక్కించు, నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాను, పాడుబడిపోయింది ఇదంతా, నాకు నచ్చట్లేదని దేవుడు రయ్యం బౌళ్ళు వర్షం కురిపించాడు, మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా ముంచేశాడు. ఆ ఒక్క ఓడ మాత్రం మిగిలింది, ఓడలో ఉండేవాళ్ళంతా కూడా మిగిలారు. దాంట్లో ఒక్కొక్క జంతువు ఒక్కొక్క జత చూపన ఎక్కించేశారు. అదంతా ఒక ప్రణాళిక బైబిల్ ప్రకారం. సరేనా, మనం యేసుక్రీస్తు గురించి తెలుసుకోవద్దులేదు, జనరల్గా తెలుసుకుందాం సృష్టి ఎలా వచ్చింది, సృష్టికర్త ఎవరు, మనం నమ్మేవాళ్ళు ఎవరు ఏంటని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎన్ని రోజులు మూఢత్వంలో ఉంటారు మీరు, ఎన్ని రోజులు నామకార్థంలో ఉంటారు, అసలు తెలుసుకోవాలి కదా. తర్వాత కొంతమంది మిగిలారు, ఆ నీళ్ళన్నీ ఎండిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చారు, మొత్తం విస్తరించారు, అయిపోయింది. దేవుడు మానవుడికి ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా కూడా దేవుడికి లోబడట్లేదు మానవుడు. వీళ్ళేదో చెట్ల దగ్గరికి వెళ్ళి మేము పెద్దమ్మలకు పెట్టుకుని ఇంతకుముందు పూజ చేసేవాళ్ళమే, మీకు తెలుసుగా మాకు కొలుపులు కూడా ఉండే, ఎల్లమ్మ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కొలుపులన్నీ 5 సంవత్సరాలకు ఒకసారి జరిగాయి. మాది పెద్ద కుటుంబం, మేము వెళ్ళి ఫస్ట్ అక్కడ దీపం ముట్టించిన తర్వాతే స్టార్ట్ చేయాలి. మీకు అందరికీ తెలుసు మా ఇంటి పేరటోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా చల్ల అనేవాళ్ళు వస్తారు అక్కడికి, వాళ్ళంతా కొలుపులు చేసుకుంటారు. ఇప్పుడు మేము మానేసాం దేవుడు నమ్ముకున్న దగ్గర నుంచి, మా నాన్న దేవుడు నమ్ముకోలేదు, ఆయన కూడా మేము ఇట్లా ఉంటున్నామని ఆయన పూజలు కూడా చేయట్లేదు. ఇటు కాకుండా నోటర్లో ఉన్నాడు ఆయన కూడా, బట్ పూజలు చేయడు, ఇటు క్రిస్టియన్ దేవుడిని నమ్ముకోలేదు, చర్చికి రావడు. సో ఆ తర్వాత మా వాళ్ళంతా నమ్ముకున్నారు, ఓకే బాగానే ఉంది, మీకు తెలుసు నేను ఎవరిని అనేది, అయితే మనం కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఓకే మొత్తం భూమి అంతా ఎండిపోయింది వర్షాల దెబ్బకి, ఆ హోటల్లో ఉండే వాళ్ళంతా వచ్చారు, మళ్ళీ బాగానే బ్రతుకుతున్నారు. ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా దేవుడి మాట ఎవరు వినట్లేదు. ఈ చెట్లకి పుట్లకి బండ్లకి రాళ్ళకి రప్పలకి ఈ బాయిలకి నీళ్ళకి అన్నిటికీ మొక్కుతున్నాడు, కానీ నిజమైన దేవుడు ఎవరో మర్చిపోయాం, మర్చిపోయారు మానవుడు. అందుకని నేనే మానవ రూపంలో వెళ్తాను, నేనే వాళ్ళ పాప ప్రాయచిత్తం బలి అయిపోతాను, నా ద్వారా తప్ప ఎవరు ఇక్కడికి చేరరని దేవుడే మానవ రూపంలో ఒక పెళ్లి కాని కన్యక గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద తిరిగి అనేక మహత్యర కార్యాలు అనేక అద్భుతాలు అన్ని చేసి అందరికీ చెప్పి ఒరిజినాలిటీ ఏంటో, ఆయన మన పాపాల నిమిత్తమే కొట్టించుకున్నాడు, ఈడ్చబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఆఖరికి ఇదిగో ఈ సిలువ మీద ఇలాగ మేకులు కొట్టించుకొని చనిపోయి ప్రాణం పెట్టాడు, ఆయన చివరి రక్త బొట్టు వరకు కూడా కారింది. ఇదేమీ దేవుడు కాదండి, ఇది జస్ట్ సిమెంట్ తోటి కట్టిన పిల్లరు, జస్ట్ ఆకారం అంటే. మళ్ళీ మీరు దీన్ని కూడా దేవుడు అనుకోబాకండి, ఇది జస్ట్ సింబల్. ఇక్కడికి వచ్చి ఎవరు కొబ్బరికాయలు కొట్టరో, ఎవరు పూలు పెట్టరో, ఎవరు కానుకలేరు, లేకపోతే ఎవరు ఏమి ఇంకా మొక్కుబళ్ళు తీర్చుకోరు, ఇక్కడ గుండ్లు గిండ్లు ఏమి జరగవు. ఇక్కడ జస్ట్ సింబల్ ఏంటంటే, ఓ యేసు ప్రభువుని ఇలాంటి సిలువు మీద అక్కడ ఒక మేకు ఇక్కడ ఒక మేకు ఇక్కడ ఒక మేకు కొట్టి ఆయన చంపేశారు అని గుర్తు కోసమే సాదృశ్యంగా పెట్టారు ఇది. సరేనా, ఆయనే భూమి మీదకి వచ్చారు, ఓకే అన్ని చేశారు, ఆయన కొట్టారు చంపారు, అది ఒక ప్రణాళిక, ఆయనే రావాలి చనిపోవాలి మన పాపాల నిమిత్తం అని. మొత్తానికి చనిపోయాడు, చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజు లేచాడు. ఈ ప్రపంచంలో ఎవరన్నా చాలామంది దేవతలు ఉన్నారు కదా మనం చెప్పుకునే వాళ్ళు, మన కులానికి మన మతానికి కొంతమంది దేవుళ్ళు, మా ఇంటి దేవత, మా కుల దేవత, మా ఇంటి దేవుడు, మా కులం దేవుడు, మా గ్రామ దేవత, మా ఊరు దేవత, మా మండలం దేవత, మన జిల్లా దేవత అని చెప్పుకుంటూ ఉంటామే. అలాగే ఎవరైనా పాతి పెట్టిన వాళ్ళు 3వ రోజున తిరిగి లేచారు ఎవరన్నా? కొంతమంది చనిపోయారు, మీకు తెలుసు కదా ఎవరెవరు చనిపోయారు, బ్రహ్మంగారు చనిపోయారు, పాతి పెట్టారు, సరే బతుకుండగానే జీవ సమాధయ్యాడు, మళ్ళీ తిరిగి లేచాడా? సిరిడి సాయిబాబా ఉన్నారు, సమాధి అయిపోయారు, మళ్ళీ లేచారా? మరి ఎందుకు చనిపోయిన వాళ్ళంతా లేవట్లేదు? తెలుసుకోవాలి, దేవుడు అయితే లేస్తాడు. యేసు ప్రభు సజీవుడు కాబట్టే ఆయన లేచాడు, తిరిగి లేచి మళ్ళీ 40 దినాలు అందరికి కనపడి మళ్ళీ అనేక మహత్యాలు చేసి ఆయన మళ్ళీ ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అంటే ఏంటి? ఆరోహణం అంటే అందరికి ఇట్లాగే వెళ్ళిపోయాడు, మెగా రూట్ వెళ్ళిపోయాడు. ఆయన ఏ రకంగా అయితే వెళ్ళిపోయాడో ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఆయన ఏమని చెప్పాడంటే, వెళ్ళేటప్పుడు ఈ ప్రపంచం అంతా పాడైపోయింది, నిజమైన సత్యాన్ని తెలుసుకోండి, నేను మళ్ళీ వస్తాను మీకోసం, అక్కడ ఈ పాపలోకం కాదు, అక్కడ మీకు మంచి లోకం తయారు చేస్తున్నాను, అక్కడ నీతి న్యాయం ఉంటుంది, అక్రమాలు దారుణాలు మానభంగాలు రేపులు ఏమి ఉండవు, కోట్లు గిట్లు అంతా అక్కడ బాగుంటుంది, నేను వస్తాను వచ్చేసరికల్లా మీరు అంతా తెలుసుకోండి అని చెప్పి వెళ్ళాడు. అందుకనే ఈ రోజు అన్నీ తిరుగుతున్నాం, మీకు తెలుసు నేను ఏమేమి బిజినెస్లు చేశాను ఏం చేశాను అనేది.
అన్ని వదిలేసుకుని ఇప్పుడు ఎందుకు దేవుడు పని చేస్తున్నావు అంటే, ఈ లోకం శాశ్వతం కాదు తెలుసుకోండి. మీరు కూడా యేసు ప్రభువు నమ్ముకోవటం వల్ల మీ కులమే మారిపోదు, మీ గోత్రం మారిపోదు, మీ పేరు మారిపోదు, మీ ఇంటి పేరు మారిపోదు, మీ ఊరు మారిపోదు, మీ మండలం మారిపోదు, మీ జిల్లా మారిపోదు, మీ రాష్ట్రం మారిపోదు, మీ దేశం మారిపోదు. మీ మనసు మార్చుకోండి చాలు. యేసుక్రీస్తు నీ మనసును మార్చేవాడే కానీ నీ మతాన్ని మార్చేవాడు కాదు, నీ కులాన్ని మార్చేవాడు కాదు. నాకెప్పుడు శాంతి ప్రశాంతత లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముకున్నానో, నేను చేసిన పాపాలేంటో మీకు తెలుసు. నా వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నా వల్ల జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నా వల్ల అవమాన పాలైన వాళ్ళు ఉన్నారు, నా వల్ల సిగ్గుపడ్డవాళ్ళు ఉన్నారు, నన్ను చూస్తే నేను అసహించుకునే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళకి కూడా పాపం, నేను నా వల్ల ఏం వాళ్ళకి ఏం ఉపయోగం లేదు, నా వల్ల చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. ఎవరికి చెప్పుకోలేరు అది, కాకపోతే నేను కొడుకును కాబట్టి, నా తోబుట్టులు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పుకోలేరు, వాళ్ళ బాధలు అనుభవిస్తున్నారు. ఫైనల్గా మేమైతే నిజమైన సత్యాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ మన కులం ఉంటుంది, మన ఇంటి పేరటి వాళ్ళు ఉంటారు, మన గోత్రం వాళ్ళు ఉంటారు, మన బజార్ వాళ్ళు ఉంటారు, మన ఊరు వాళ్ళు ఉంటారు. ఒకరోజు చనిపోతామే, ఆ రోజున వీళ్ళు ఎవరు రారు. నువ్వు బ్రతికినప్పుడు ఎవరైనా పూట కూడి పెట్టేది ఒక 100 రూపాయలు ఖర్చు డబ్బులు ఇచ్చేవాళ్లే కానీ, నీకు అవసరానికి 10,000 వడ్డీకి ఇచ్చేవాళ్లే కానీ, నువ్వు చనిపోయిన తర్వాత నిత్యజీవం నీకు ఎవరెవరు? ఒక సిలువులో ప్రాణం పెట్టిన ఏసై మాత్రమే నీకు ఇస్తాడు. అది తెలుసుకోండి మీరు. యేసుక్రీస్తు అంటే ఏదో ఒక తక్కువ కులానికి ఒక మతానికి చెందిన దేవుడు కదా, అవన్నీ మనం పెట్టుకున్నాం. మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక గొప్ప దేవుడు యేసుక్రీస్తు. నేను నమ్ముకున్నాను, నా ఇంటి పేరేం మారలేదే, నా కులమేం మారలేదే, నా గోత్రమేం మారలేదే, నా ఊరేం మారలేదే, నా బుద్ధి మారింది, నా మనసు మారింది. యేసు ప్రభువు నమ్ముకోవటం వల్ల ఒకప్పుడు సిగరెట్లు తాగేవాడిని మానేశాను, ఒకప్పుడు మందు తాగేవాడిని మానేశాను, ఒకప్పుడు ఇంకా నీచమైన కార్యాలు చేసేవాడిని మానేశాను, ఒకప్పుడు భయంకరమైన పాపాలు చేసేవాడిని మానేశాను. ప్రతిదీ మానేసి ఇప్పుడు అన్నిటికీ సాక్షిగా ఉంటున్నాను. వేరే వాళ్ళకి చెప్పేలాగా ఉన్నాను, నేను చెప్పించుకునేలాగా లేను. మీరంతా తాగి బుర్రలాడుతూ ఉంటారు, కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు, వాళ్ళలాగా నేను తాగి బుర్రలాడట్లేదు, ఇంటికి వచ్చి భార్య పిల్లలను కొట్టట్లేదు, చాలా ప్రశాంతంగా ఉంటున్నాం. మీరు కూడా తెలుసుకోండి, నువ్వు ఒక మందు తాగితే 2 గంటలే ఉంటుంది, ఒక సినిమా చూస్తే 3 గంటలే ఉంటుంది, సిగరెట్ తాగితే 10 నిమిషాలే ఉంటుంది. పాపపు కార్యాలు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావే, అక్కడికి వెళ్ళి నువ్వు చేస్తే పాప మహా అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు నీ ఆత్రం అయిపోయింది. తర్వాత ఏంటి? ఈ భూమి మీద సరే మంచి సంబంధం, నీ కులం అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు, మంచి పిల్లలు కన్నావు, జాబ్ చేసుకుంటున్నావు, లేదంటే ఉద్యోగం చేస్తున్నావు, లేదంటే వ్యాపారం చేస్తావు, లేదంటే పొలం వ్యవసాయం చేస్తావు, బాగా సంపాదించుకున్నావు, మంచి ఇల్లు కట్టుకున్నావు, మంచి కారు కొన్నావు, తర్వాత ఏంటి నీ పరిస్థితి? 100 కోట్లు సంపాదించావు, సరే 1,000 కోట్లు కూడా సంపాదిస్తావు, నాకు అక్కడ ప్లాట్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, నాకు అక్కడ కారు ఉంది, ఇక్కడ బస్సు ఉంది, ట్రైన్ ఉందని చెప్పుకుంటున్నావే. నువ్వు చనిపోయిన రోజు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు వేసుకున్న చొక్కా కూడా రాదు, ఇక్కడే పోద్ది. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ నీకు నీ కులము, నీ గోత్రము, నీ ఊరు, నీ బంధువులు, నీ మిత్రులు, నీ ఆస్తులు, నీ అంతస్తులు మొత్తం కనిపిస్తాయి. చనిపోయిన తర్వాత 2, 2, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్తే బాగానే ఉంటావు, నరకానికి వెళ్తే యుగాలు చచ్చిపోతావు. అక్కడ భయంకరమైన చీకటి పనులు కొరుకుంటా అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని అంటే నరకం, పురుగు అంటే నీ ప్రాణం. తెలుసుకో, పరలోకానికి వెళ్ళాలి అంటే సిలువే మార్గం, సిలువలో ప్రాణం పెట్టిన ఏసయ్యే మార్గం. నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు చర్చికి వెళ్ళడానికి తక్కువ కులమని చిన్నసూపు చూసుకుంటున్నావా? కళ్ళు మూసుకో. ఏసయ్యా నేను పాపిని, నిజమైన దేవుడు నువ్వేనయ్యా, నేను ఈరోజు తెలుసుకున్నాను, నేను నమ్మే దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడలేదు, నేను నిన్ను నమ్ముతానని నువ్వు ప్రేయర్ చేసుకో, చాలు దేవుడు నేను యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వేం కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, కడ్డీలు ఊదుబత్తీలు ముట్టించాల్సిన పని లేదు, అగరబత్తీలు ముట్టించాల్సిన పని లేదు, కాలుకులు వేయాల్సిన పని లేదు, గుండు చేర్చుకోవాల్సిన పని లేదు. తెలుసుకో, జస్ట్ నీ మనసు మార్చుకో చాలు. యేసుక్రీస్తు ప్రపంచానికి సర్వ మానవాళికి దేవుడు. ఏమనుకుంటున్నాను ఆయన ఒక తక్కువ కులానికి అంటగట్టేస్తున్నావు, చాలా తప్పు అది. తెలుసుకో, నీకు టైం ఉంటుంది, ఉంటుంది. చాలామంది చనిపోయారు మనకంటే గొప్పవాళ్ళు, కానీ నువ్వు చనిపోకముందు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకో, లేదంటే భయంకరమైన నరకం ఉంది, నీకెవరు చెప్పరు. ఏదో దేవుడు నమ్ముకున్నావని మమ్మల్ని తక్కువ చూపు చూడటం కాదు. నువ్వు నేను ఎవరిని నమ్ముతున్నానో, నేనేం చేస్తాననేది నువ్వు గ్రహించు. నువ్వు ఒకదాన్ని అక్రమ సంబంధం పెట్టుకుంటావు, మీ నాన్న ఇంకొకరిని అక్రమ సంబంధం, మీ అమ్మ ఇంకొకరితోటి అక్రమ సంబంధం, మీ అక్క ఇంకొకరితో అక్రమ సంబంధం, మన ఇంట్లో వాళ్ళంతా అక్రమ సంబంధాలే. కానీ ఒక తక్కువ కులం వాళ్ళని చూసినట్టు చూస్తారు వేరే వాళ్ళని. వేరే కులంలో పెళ్లి చేసుకోకూడదు, మన కులంలోనే చేసుకోవాలి. ఎవరితోటన్నా తప్పు చేయొచ్చు, నో ప్రాబ్లం, కానీ పెళ్లి మాత్రం మనతోటే చేసుకోవాలి. ఇది ఎక్కడ న్యాయం? తెలుసుకోండి సరిగ్గా. ఎందుకంటే నేనేం చెప్పలేను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి అనుకుంటే చెప్పలేము. కానీ నువ్వేదైతే సూర్యుడు, సూర్య భగవానుడు, చంద్రుడు అది దానికి అనుకుంటున్నావు, వాళ్ళంతా దేవతలు కాదు, అవన్నీ గ్రహాలు. దేవుడు కలుగు చేసిన సృష్టి అది. సృష్టి ఎప్పుడు దేవుడు కాదు, సృష్టికర్తే దేవుడు అవుతాడు. సరేనా? ఇప్పుడు నీ పిల్లోడు ఉన్నాడు, నీ కూతురు కొడుకో ఉంది, ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరికి తలుపు తట్టి
ఆ డాడీ డాడీ అంటే పిలిస్తే ఎట్లా నువ్వు ఫీల్ అవుతావు? ఎందుకంటే నీ కూతురు కాబట్టి నువ్వు ఫీల్ అవుతావు. దేవుడు కూడా అట్లాగే ఫీల్ అవుతున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదంతా తయారు చేశాడు దేవుడు. అసలు ఎవరో మర్చిపోయారు. మనకిష్టం వచ్చిన సృష్టిని పూజ చేస్తాం సృష్టికర్త అని చెప్పుకొని, నిజమైన సృష్టికర్త కోపం రాదా? నీ పిల్లవాడు వెళ్ళి ఇంటి పక్కకి వెళ్ళి నానా అని ఎట్లా పిలుస్తున్నాడు, ఎట్లా పిలిస్తే నీ కోపం వస్తుందో, దేవుడు కూడా అట్లాగే వస్తుంది. కానీ నీలాగే ఉగ్ర రూపం చూపించి కొట్టట్లేదు. ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ప్రేమామయుడు. ఆయన అందరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. నీ దగ్గర కోట్లు ఉన్నాయా, తినడానికి లేదా, నువ్వు నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, లావుగా ఉన్నావా, సన్నగా ఉన్నావా, పొడుగుగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, ఏం చూడట్లా, నీ మనసు ఎలా ఉందని చూస్తున్నాడు ఆయన. నీ మనసు మార్చుకో బాగుపడుతుంది. కొంతమంది సంపాదించుకున్నారు, కొంతమంది ఇంకా అప్పులు పాలై ఉన్నారు, కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు, కొంతమంది ఏమీ లేని స్థితిలో ఉన్నారు, కొంతమంది చాలా గలీజైన జీవితాన్ని జీవిస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకోండి, మీ జీవితాలు బాగుపడతాయి. నీకు అనారోగ్యం ఉందా, రా ప్రభు దగ్గరికి రా. నా దేవుడు బాగు చేయగలిగిన దేవుడు. ఈ ప్రపంచంలో భూమి మీద కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని కాళ్ళు ఇచ్చాడు, నోరు లేని వాళ్ళకి మాటలు ఇచ్చాడు, వినపడిన వాళ్ళకి చెవులు ఇచ్చాడు, పక్షవాతం వచ్చినట్టు బాగు చేశాడు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని బాగుపడింది, కొన్నిసార్లు చనిపోయిన వాళ్ళు కూడా లేచారు. దేవుడు శక్తి అలాంటిది. ఇంకా ఎందుకు ఆ నోరు లేని ఆ బొమ్మలకి, ఆ చెట్లకి, ఆ పొట్లకి ఎందుకు పూజ చేస్తున్నాం? టైం వేస్ట్. నిజమైన సత్యాన్ని తెలుసుకో. దేవుడు ఎక్కడో లేడు, చర్చిలో కూడా లేడు. చర్చ్ ఎందుకు కడతారంటే అందరు కూర్చొని ఆరాధించుకున్నాక ఒక ప్లేస్ అని కడతారు. అక్కడ ఏదో ఒక సిలువ పెట్టి ఎవరు కొబ్బరికాయలు కూడా దండాలు పెట్టరు. తెలుసుకో, దేవుడు మన హృదయంలోనే ఉంటాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, సిగరెట్లు తాగుతున్నావు, నీ తప్పు, మందు తాగుతున్నావు, నీ తప్పు, అక్రమ సంబంధం పెట్టుకున్నావు, నీ తప్పు, ఒక కుల వివరణ చూస్తున్నావు, ద్వేషిస్తున్నావు, వేరే వాళ్ళని క్షమించే గుణం లేదు, తప్పు చేసిన తప్పు చేసినట్టుగానే చూస్తారు. క్షమాపణ గుణం కలిగి ఉండాలి. మనం ఎన్ని తప్పులు చేయట్లేదు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు ప్రమాదంలో గురయ్యావు, నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు రోడ్డు యాక్సిడెంట్లో కాపాడబడ్డావు, కొన్నిసార్లు ఏదైనా సరే, ఇవన్నీ కూడా దేవుడే మనల్ని తప్పిస్తున్నాడు. మీరు తెలుసుకోవట్లా, మీరు దేవుడు నమ్ముకోకపోయినంత మాత్రాన మీకు ఆశీర్వాదం ఇచ్చే సైతాన్గాడు కాదు, దేవుడే ఇస్తున్నాడు. ఆయన ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. ఆయన లోక రక్షకుడు. ఆయన పేరే సర్వాంతర్యామి. ఆయన సర్వలోకానికే రక్షకుడు. నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేదు, నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా మారతాడు, నా కుమారుడు, నా కుమార్తె ఇంకా మారతారు, మారతారని చూస్తూనే ఉన్నాడు. తెలుసుకో, క్రైస్తవం అనేది ఏమి ఒక పెద్ద ఏదో ఇంటూ మార్క్ కాదు. క్రైస్తవం అనేది చాలా గొప్పది. క్రైస్తవుడు ఎవడో సిగరెట్లు తాగడు, ఎవడో మందు తాగడు, ఎవడో తప్పు చేయడు, చాలా న్యాయంగా ఉంటారు. నువ్వు చూస్తున్న క్రైస్తవులంత వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు పేరుకి కులానికి మాత్రమే క్రైస్తవులు. నువ్వు చెప్పినట్టుగా వాళ్ళ వల్లే దేవుడికి చెడ్డ పేరు. ఎవడైతే సిగరెట్లు తాగుతున్నాడో వాడు క్రైస్తవుడు కాదు, ఎవడైతే మందు తాగుతున్నాడో వాడు క్రైస్తవుడు కాదు, ఎవడైతే అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేస్తున్నాడో వాడు క్రైస్తవుడు కాదు, ఎవడైతే అబద్ధాలు మాట్లాడుతున్నాడు వాడు క్రైస్తవుడు కాదు, గలీజ్గా జీవిస్తున్నాడో వాడు జీవితం అంతా పాడు చేస్తున్నాడు క్రైస్తవుడు కాదు. సరిగ్గా తెలుసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎన్ని రోజులు మీరు తెలుసుకోకుండా ఉంటారు? నిజమైన దేవుడు యేసుక్రీస్తు తప్ప వేరొకరు లేరు. తెలుసుకోండి, యేసు ప్రభు అంటే ఏదో ఒక ఆకారం పెట్టి, ఒక సిలువు పెట్టి, ఒక యేసు ప్రభు బొమ్మ పెడితే అంత మాత్రం కాదు. యేసు ప్రభు అంటే సర్వలోక రక్షకుడు. ఆయన ప్రేమామయుడు. ఆయన మహిమా స్వరూపుడు. ఆయన మహిమ అసలు ఎవరికి అర్థం కదా ఆయన రూపం. ఈ ఫోటోలు ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ఫోటోలు అన్నీ పెట్టుకుంటారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం తర్వాత వాళ్ళ ఫోటో కూడా తీసుకొచ్చి వాళ్ళ పక్కనే పెడతారు. వీళ్ళకి అదే పూల దండేస్తారు, వాళ్ళకి అదే పూల దండేస్తారు. అట్లా అట్లా చనిపోయిన వాళ్ళు కూడా దేవుళ్ళు అవుతారా? తెలుసుకోండి. ఇప్పుడు మనకి ఏదైనా బాగోలేదంటే సృష్టికర్త దేవుడు అన్న సంగతి మర్చిపోయి మనం ఏ కాటిపాపడి దగ్గరికో, ఏ సేదపడి చేసేవాడి దగ్గరికో, ఏ సిద్ధాంత దగ్గరికో వెళ్ళిపోయి చిన్న రేఖ ఒకటి దాన్ని చుట్టి మలిచి వాడు తాయితను ఒకటి కడతాడు చేతికి, లేకపోతే దారమని కడతాడు, లేకపోతే రెక్కకు కడతాడు, లేకపోతే కాలికి కడతాడు, బాగైపోద్దా? వాడి జీవితం వాడికి తెలియదు, వాడు కడితే నీకేం బాగోద్ది? తెలుసుకోవాలి. నీకు ఈ పలానా రోజు అయితే బాగుంటుంది, పలానా రోజు నువ్వు ప్రయాణం పెట్టుకో, పలానా రోజు నువ్వు మీ అమ్మాయికి అబ్బాయికి సంబంధం ముహూర్తం పెట్టుకో అని చెప్తా ఉంటారు. వాళ్ళ బ్రతుకులే వాళ్ళకి తెలియదు. వాళ్ళు మనుషులు. వాళ్ళు ఇప్పుడు చనిపోతారు, వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఏం చెప్తారు? దేవుడి దగ్గరికి రా, నీకు అన్ని చూపిస్తాడు, నీతోటి మాట్లాడతాడు. నువ్వు నమ్మే దేవుడు దేవత ఎప్పుడైనా నీతోటి మాట్లాడారా? నేను నమ్మే యేసుక్రీస్తు మాట్లాడతాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. దగ్గరికి వచ్చే మల్లికార్జున తిన్నావా, ఉన్నావా, బాగున్నావా అని కాదు దేవుడు మాట్లాడతాడు, మన ఆత్మతో మాట్లాడతాడు. సత్యమైన దేవుడు ఆయన. దేవుడు అయితే మాట్లాడతాడు, మన ఇంట్లోనే మాట్లాడతాడు, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మీరు కూడా తెలుసుకోండి, నిజమైన దేవుడు యేసుక్రీస్తే, ఇంకెవరు కాదు. మీరంతా ఎందుకు ఇంకా మూఢనమ్మకంలో ఉన్నారు? కాలం సమీపించింది. ఏ రోజు మంద చివరి రోజో తెలియదు. చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి. ఎందుకంటే నేనేం చెప్పలేను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఎన్నెన్ని చెప్తాం, ఏమని చెప్తాం చెప్పండి? మీలో ఎవరండి, ఇప్పుడు 100 మంది హైందవ సహోదరులు ఉన్నారు, ఒక 10 మంది అన్న నీతిగా ఉంటున్నారా? ఎవడో సిగరెట్ దాక్కుండా ఉంటున్నాడు, ఎవడో మందు దాక్కుండా ఉంటున్నాడు, ఎవరు అక్రమ సంబంధం లేకుండా ఉంటున్నాడు, ఎవడో సినిమాలకు వెళ్ళకుండా ఉంటున్నారు, ఎవడో మోసం చేయకుండా ఉంటున్నాడు? అరే, ఈ లోకంలో ఎవడిని ముంచి మనం బాగుపడదాము, ఎవడిని ముంచి మనం సంపాదించుకుందాం? వాడు పలానా వైట్ షర్ట్ వేసాడంటే మనం ఇంకా కొంచెం లెరీన్ క్లాత్ ఇవ్వాలి,
వాడు ఒక రకమైన బ్రాస్లెట్ వేసాడంటే మనం అసలు ఏకంగా ఒక కడిమే వేయాలి, వాడు చెప్పులు మంచి వేసుకున్నాడంటే మనం మంచి షూ వేయాలి, వాడు ఏదో బండి కొన్నాడంటే మనం కారు కొనాలి. ఒకటి మీదకి వాడు ప్రిస్టేజ్ కోసం వెళ్ళిపోతున్నారు కానీ వాడి ఇల్లు పెంకుటిల్లు అయితే నేను బిల్డింగ్ కట్టాలి, నాది బిల్డింగ్ అయితే ఇంకా డూప్లెక్స్ కట్టాలి, ఈ రకంగా ప్రిస్టేజ్ల మీద వెళ్ళిపోతున్నారు. నీకుండే పలుకుబడి, నీ బలగము, నీ చుట్టాలు, నీ ఇల్లులు, నీ ఆస్తులు ఏవి నీతో పాటు రావు, నేరుగా నరకానికే వెళ్ళిపోతావు. యేసు ప్రభువు నమ్ముకో, నీ జీవితం బాగుపడింది. వేరే వాళ్ళని తక్కువగా చూడటం కాదు, ఫస్ట్ నువ్వు తెలుసుకో, సరేనా? యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నీ కులం మారదు, నీ మతం మారదు, నీ గోత్రం మారదు, నీ ఊరు మారదు, నీ చుట్టాలు మారరు, ఇంక నీ దేశం మారదు. నీ మనసు ఒక్కటే మార్చుకో, ఎవరికి చెప్పుకోవాల్సిన పని లేదు. యేసు ప్రభు నమ్ముకోవటం నీ పర్సనల్, ప్రతి మనిషికి ఆయన దేవుడు, పిలిస్తే పలుకుతాడు. జస్ట్ కళ్ళు మూసుకొని యేసు ప్రభు నువ్వు దేవుడు అంట కదా నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను నమ్ముకుంటాను, నువ్వు తీర్మానం చేసుకో, ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఈ లోకంలో ఏం సంపాదిస్తే ఏముంది? మన పెద్దోళ్ళంతా చనిపోలేదా? మన కులస్తులంతా చనిపోలేదా? వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు తెలుసుకోండి. మన దేవతలకి దేవుళ్ళకి అదే కుంకుమ, అదే పసుపు, అదే అగరబత్తీలు, అదే టెంకాయలు, అదే పూలు, అవే వాడతాం. సేమ్ నీకు సేదపడి చేసేవాడు కూడా అదే పూలు, అదే నిమ్మకాయలు, అదే పచ్చిమిరపకాయలు, అదే పసుపు, అదే కుంకుమ, అదే ఊదుబత్తీలు, అదే కడ్డీలు వాడతాం. వాడు డబ్బు సంపాదించుకోవడం నీకోసం నల్ల కోడిని తీసుకురమ్మంటాడు, నల్ల మేకను తీసుకురమ్మంటాడు, లక్ష పెట్టమంటాడు, 50,000 పెట్టమంటాడు, 10,016 అంటాడు, 116 అంటాడు. తెలుసుకోండి, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. దేవుడు తప్ప ఎవరు ఏమీ చేయలేరు, ఆయనే సృష్టికర్త. నాకు ఆ అంతరం వేసుకుని నాకు బాగుంది, నాకు ఈ తాయిది కట్టుకు నాకు బాగుంది, నీ పిచ్చి భ్రమ. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుద్దని దేవుడే చెప్పాడు. నీకు అంతరం కట్టించుకోవడం వల్ల విశ్వాసం వస్తుంది, అందుకని బాగవుతుంది. కానీ బాగు చేసే దేవుడే. విశ్వాసం నువ్వు దేని మీద పెట్టావు? ఆయన మీద పెట్టాలి. నువ్వు దేని మీద పెట్టినా బాగవుతుంది, కానీ నేను బాగు చేసిన తర్వాత నువ్వు గ్రహించాలి. అంతేగాని దయచేసి చెప్తున్నాను, నాకు ఆ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఉన్నాడని మీరంతా విర్రవిగుతున్నారు. హైందవ సహోదరులంతా, మా బంధువులు, మా కులస్తులతో సహా, నేనైతే క్రైస్తవు, నేనైతే దేవుడు నమ్ముకున్నాను, నా కులం మార్చుకోలేదు, నా మతం మార్చుకోలేదు. మేము అయితే తిరుపతి వెళ్ళిన తర్వాత మంచిగా అయింది, అంతరం కట్టించుకున్న తర్వాత మంచిగా అయింది, తాయిత్తు ఈ యంత్రం వేయించుకున్న తర్వాత బాగైంది అని మనం అనుకుంటున్నాం కదా, అది భ్రమ. నేను క్రైస్తవుని నమ్మాను, నేను ప్రార్థన చేస్తే యేసు ప్రభు బాగు చేస్తున్నాడు, నువ్వు తిరుపతి వెళ్తే బాగు చేస్తున్నాడు. మరి కొంతమంది అసలు దేవుడే లేరే నమ్మేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, వాళ్ళకి ఎవరు బాగు చేస్తున్నారు? దేవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రతి మనిషికి ఆయన కృపను ఇస్తున్నాడు, ప్రతి అవసరతను తీరుస్తున్నాడు, ప్రతి అనారోగ్యాన్ని బాగు చేస్తున్నాడు. మరి క్రైస్తవులు చాలామంది అట్లున్నారు, ఎట్లున్నారంటే అట్లా ఉండేవాళ్ళంతా క్రైస్తవులు కాదు. ఎవడైతే బైబిల్లో ఉండే వాక్యం ఆయన చెప్పింది వింటున్నాడో వాడు మాత్రమే క్రైస్తవుడు, అది తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, హే మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఇంకా మనకి విదేశీ దేవుడు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన విదేశీయుడు కాదు, ఒక్క ఇందాక చెప్పాను కదా, ఒక జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు, ప్రపంచం మొత్తానికి ఒక దేవుడే ఉంటాడు, ఆయన కూడా మధ్యలో ఉంటాడు, అది యెరూషలేము. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మీకు చెప్పడం వల్ల నాకేమి రాదు, మీకు చెప్పకపోవటం వల్ల నాకేమి నష్టం కూడా లేదు, చెప్పినంత మాత్రం లాభం ఏమి లేదు. నేను తెలుసుకున్నాను, నేను ఒకప్పుడు దుర్మార్గుణ్ణి, నేను ఇప్పుడు మంచిగా అయ్యాను. మీ ఇష్టం, మారితే మారండి, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. చాలామంది అంటున్నారు, అరే మల్లికార్జును నువ్వు ఎందుకు రా మతంలో దిగిపోయావు, క్రైస్తవ మతంలోకి అంటున్నారు. అరే బాబు, ఇప్పుడు చెప్తున్నాను, ఇది దిగేది కాదు, పరలోకానికి ఎక్కేది, సరేనా? ఇంకోరు అంటున్నారు మొన్న, ఏ అబ్బాయి మతం పుచ్చుకున్నామంటగా, ఇది పుచ్చుకునేది కాదు, ఇచ్చుకునేది కాదు, ఇది స్వీకరించేది. ఓకే, నా మనసు మారింది, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను ఒకప్పుడు ఎలా ఉండేవానో మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఎలా ఉంటున్నానో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఉండేది మీరు ఓర్చుకోలేకపోతున్నారు, ఎందుకంటే మీతో పాటు వచ్చిన ముందు ఆగట్లేదుగా, మీతో పాటు వచ్చి అసభ్య కార్యాలు చేయట్లేదుగా, అందుకని మీకు నచ్చట్లేదు. నేనేం చేయను, నేను ఇంత ముందు ఏ కులాలను ఏ మతాలను అయితే అసహించుకున్నానో నా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు వాళ్ళు, నేను వాళ్ళతో తిరుగుతున్నాను, అది మీకు నచ్చదుగా. సరే పర్లేదు, మీకు మీరు సపరేట్గా ఉండండి, పర్లేదు. కాకపోతే ఎవరిని దూషించడం ద్వేషించడం చేయబాకండి. నిజమైన దేవుడు ఒక్కడే, ఆయనే మనకు అందరికీ మార్గం, తెలుసుకోండి ఈ విషయాన్ని, సరేనా? అయితే దేవుడికి మీరు ఎందుకు దూరం అయిపోయారంటే, మనకు 3 కోట్ల దేవతలు 3 కోట్ల దేవతలు అంటామే, ఆ 3 కోట్ల మంది 3 కోట్ల అవతారాలు ఎత్తి ఇప్పుడు మన భారతదేశంలో రాముడు, ఇంకొక దేశంలో బుద్ధుడు, ఇంకొక దేశంలో ఇంకొకటి, ఇంకొక దేశంలో ఇంకొకటి, ఇలా 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 గజిబిజ్ చేసి అసలైన సృష్టికర్తను తెలుసుకోకుండా చేస్తున్నారు, సరేనా? తెలుసుకో. ఇంకా మనకన్నా నయం, ఆ తమిళనాడు వెళ్తే ఈ ఊర్లో ఉండే దేవత పేరు పక్క ఊర్లో వాళ్ళకి తెలియదు, ఆ ఊర్లో ఉండే దేవుడి పేరు పక్క ఊరు వాళ్ళకి తెలియదు, ఇలా అసలు రకరకాలు తెలుసుకోండి. ఎంతమంది ఉన్నారు? ఎవడన్నా మీకు దమ్ము ఉంటే 3 కోట్ల మంది కాదు, నాకు 300 మంది దేవీ దేవతల పేర్లు చెప్పండి, నేను మారిపోతా, సరేనా? దయచేసి చెప్తున్నాను, మా పాటికి ఏదో మేము బ్రతుకుతున్నాం, మేము సంతోషంగానే ఉంటున్నాం. ఒకప్పుడు నేను అన్నీ చేశాను, అన్నీ మానుకున్నాను, చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. దయచేసి మీరు ఏదో ఒక తక్కువగా చులకనగా అనుకోబాకండి.
మీ ఇష్టం అయితే చూడండి, లేకపోతే పిలవండి, మాట్లాడండి. నీకు ఇష్టం లేకపోతే మానేసి, నీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని ఎవరు మ్యారేజ్లకి వాటికి కూడా పిలవబాకండి. కానీ ఒక హేళనగా తక్కువ చూపు మాత్రం చూడబాకండి. యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల నేను త్రాగుబోతుని, భయంకరమైన పాపిని అన్నీ మానేసిని ప్రశాంతంగా ఉంటున్నాను. నాకు తెలిసిన ఈ ప్రశాంతత, నేను పొందుకున్న ఈ సంతోషాన్ని అందరికి ప్రకటిస్తున్నాను. నేను ఊరూరు తిరిగి ఈ లోకంలో బండ్లు, కార్లు, ఆస్తులు అందరూ ఉంటారు, ఏం ఉపయోగం లేవు, అన్నీ ఉంటే అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇది తాత్కాలిక జీవితం. మహా అంటే 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120, అందుకంటే ఎక్కువ బ్రతకలేము. ఇప్పుడైతే ఈ తిండే తినంతా కూడా కెమికలే. కానీ మనం చనిపోతే యుగ యుగాలు అక్కడ ఉండాలి. అక్కడ ఇంకా చావు లేదు. నువ్వు నరకానికి వెళ్ళినా చావు లేదు, స్వర్గానికి వెళ్ళినా చావు లేదు. మనం మంచి చేస్తే, మనం పుణ్యం చేసుకుంటే స్వర్గం వెళ్తాం, మనం పుణ్యం చేసుకుపోతే నరకెళ్తాం. భ్రమ. యేసు క్రీస్తు నిజదేవుడు, ఆయనే లోకరక్షకుడు అని నమ్మి నీ మనసు మార్చుకొని బాప్తీసం తీసుకొని ఆయన సాక్షిగా బ్రతికితేనే నీకు నరకం నుంచి తప్పించే దేవుడు స్వర్గాన్ని తీసుకెళ్తాడు. లేదంటే నరకంలో మాడిపోతావు. తెలుసుకో, నీకుంటే పొగరు, ఉంటే డబ్బులుంటే 3 సార్లు కాదు 6 సార్లు విను, 1 సారి కాదు 2 సార్లు వెళ్ళు బాత్రూంకి. అంతేగాని వేరే వాళ్ళని తక్కువ చూపు చూడబాకు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు చాలా బాధపడతావు, గుండెలు బాదుకుంటావు, నేను ఎందుకు దేవుడి గురించి తెలుసుకోలేకపోయాను, నేను పలానా వాళ్ళని ఎందుకు హేళన చేశాను అని తెలుసుకో. దేవుడు ఒక కులానికి, ఒక మతానికి కాదు, మనం పెట్టుకున్నాం. ప్రపంచం మొత్తానికి ఎక్కడ కులం లేదు, మన దేశంలోనే ఉన్న ఇన్ని కులాలు, ఇన్ని మతాలు తెలుసుకోండి. సరేనా? మనల్ని తయారు చేసుకునేవాడు ఎప్పుడు దేవుడు కాదు, మనల్ని తయారు చేసేవాడే దేవుడు. మనం తయారు చేసుకునేది సృష్టి, మనల్ని తయారు చేసినవాడు సృష్టికర్త. తెలుసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, ఇంకా దేవుడు చిత్తం అయితే ఇంకెప్పుడన్నా చెప్తాను. సరేనా? దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చునుగాక. దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించి నిజమైన దేవుడు ఆయననని మీకు అందరూ తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయరుగాక. మీరంతా కూడా మారండి, మీ కుటుంబాలను బాగు చేసుకోండి. మీరు చర్చికి వెళ్ళడానికి తక్కువ కులమని మీకు సిగ్గు ఫీలింగ్ ఉంటే ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోండి. దేవుడు నీతోటి మాట్లాడినప్పుడు అప్పుడు వెళ్ళి చర్చికి. నువ్వు దేవుడికి ఏం ఒక రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. ఉచితమైన కృప, ఉచితమైన రక్షణ ఇస్తాడు ఆయన నీకు. ఆయన రక్షణ లేని మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో నువ్వు ఏదైనా సాధియొచ్చు. నువ్వు అవసరమైతే సీఎం అవ్వచ్చు, పిఎం కూడా అవ్వచ్చు. నిన్ను ఎవడు దేకడు పరలోకంలో. అసలు పరలోకం ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు. ఈ లోకం కోసం నువ్వు అంతా అబద్ధాలు ఆడి, మోసాలు చేసి, అన్ని అది ఇది మొత్తం కబుర్లు చెప్పి సంపాదించుకుంటున్నావు. ఏం ఉపయోగం లేదు, అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. మనవాళ్ళు ఎలా ఉంటారంటే, చనిపోతే ఓ పక్క ఏడుస్తూనే ఉంటారు, ఓ పక్క పాడే ఆ పాతి పెట్టే గోతి అన్ని రెడీ చేసి పెడతారు. గుర్తుపెట్టుకో, మన వాళ్ళంతా చనిపోయారు కదా, మనం అందరం కలుసుకుంటాం కదా, ఏమైపోయారు వాళ్ళంతా? ఏదో ఒక ప్రార్థనకి వెళ్తున్నావు అంటే చిన్న చూపు, దేవుడు నమ్ముకున్నావు అంటే చిన్న చూపు. తెలుసుకోండి, ఇంతకంటే ఏం చెప్పలేను. ఓకే, దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చునుగాక, మీ అందరికీ రక్షణ కలుగు చేయనుగాక, మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆయన ప్రేమించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని పేరట వందనాలు. ఇప్పటి వరకు నేను మా బంధువుల కోసం, మా మిత్రుల కోసం, మా కులం వాళ్ళ కోసం, మా ఊరోళ్ళ కోసం వీడియో చేశాను. మీరు కూడా ఎవరైతే హైందవ సహోదరులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఈ లింకుని మీ స్టేటస్లో పెట్టండి. ఎందుకంటే ఇది నిజమైన సత్యం, మనం తెలుసుకున్నాం కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక, మీ అందరికీ మారు మనస్సు రక్షణ కలుగు చేయును గాక. ఈ సిలువని ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ వీడియోలో, ఆ సిలువను చూసిన ప్రతి ఒక్కరూ మారుదురుగాక, నిజమైన సత్యంలో నడుచుదురుగాక, నిజమైన రక్షణను మీరు ఎరుగుదురుగాక. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎంతమంది అయితే ఈ సిలువను చూస్తున్నారో వాళ్ళంతా కూడా నిజమైన రక్షకుడిని తెలుసుకొని, రక్షణ పొంది, మారు మనసు తీసుకొని, బాప్తీసం తీసుకొని ఆయన సాక్షిగా ఉండేవాడంతా కూడా పరలోకం చేర్చబడును గాక. ఈ సిలువను చూసే ప్రతి కన్ను కలిగిన వాడు మారు మనసు పొందుదురు గాక. యేసు నామములో మీరంతా ఆశీర్వదించబడుదురు గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.
సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి ప్రార్థన చేసుకుందామని సిలువ దగ్గరికి వచ్చాము. బండి అక్కడ పెట్టాము బైక్, కాసేపు ప్రార్థన చేసుకుని నాలుగు మాటలు మా కులం వాళ్ళకి మా బంధువులకి చెప్తామని ఇక్కడ థ్యాంక్ యూ. ఇప్పుడంతా ప్రార్థించండి. మందనో పెంచి దీవించినావు గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందనో పెంచి దీవించినావు. నిడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు, నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు, నేరారోపణ చేసి నిందలు మోపారు, దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు, దయతో దగ్గర నిలచి ప్రాణమంతా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరట వందనాలు. ప్రార్థన చేసుకుందాం వచ్చాం. మా ఊరికి దగ్గరలో ఒక కొండ, కొండ మీద ఒక సిలువను పెట్టారు. ఇంతకుముందు ఈ సిలువలు ఇలా పెడితే బాగా భయంకరంగా క్యాస్ట్ తో తిట్టుకునేవాడిని. ఇప్పుడు నేనే సిలువ మార్గంలో ఉన్నాను కాబట్టి సిలువును గురించి ప్రకటిస్తానికే వచ్చాం ఇక్కడికి. అయితే ప్రార్థన చేసుకుందాం. కాసేపు అన్నా నేను ఇద్దరం వచ్చాం. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం, కొన్ని మాటలు మా కులస్తులకి మా బంధువులకు తెలియజేసాం, అందుకని వెళ్ళిపోతున్నాం. ఓకే, మీరంతా ఈ వీడియోని స్టేటస్లో పెట్టండి, లింక్ని అనేక మందికి షేర్ చేయండి. చేయటం వల్ల మీకే నష్టం లేదు. ఓకే, దేవుని సువార్తని మీరు కూడా ప్రకటించిన వాళ్ళు అవుతారు. దీంట్లో పాలి బాగా వస్తుంది మీరు. ఓకేనా, ఆయాసం వస్తుంది. కొండెక్కి దిగాం కదా, అంతలా పెద్ద హిమాలయ పర్వతాలు ఎక్కితే ఆయాసం రాలేదు, కానీ ఇక్కడ వస్తుంది కొంచానికి. ఏం చేస్తాం, తప్పదు. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.